ఇక ఒకటవ తేదీ మనకు యనమల కుదురు ప్రార్థనా మందిరంలో వాగ్దాన సందేశ కూడిక జరుగుతుంది. ఏడవ తేదీ ఆశీర్వాద కూడిక జరుగుతుంది. ఇక మన బ్రాంచ్ సంఘాలన్నింటిలో ఇలాగ ప్రత్యేక కూడికలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అనుదిన కృప అనే క్లుప్త సందేశాలు ప్రతిరోజు మీకు చేరువవుతూ ఉన్నాయి. మరి మీదకు అనుదిన కృప అనే క్లుప్త సందేశాలు ప్రతిరోజు ఉదయంనే మీకు అందుబాటులో ఉంటాయి. మీ సెల్ ఫోన్లో కానీ స్మార్ట్ టీవీలో కానీ చూడవచ్చు. ఒక 15-20 నిమిషాలు ఒక సందేశం. ఆ రోజంతా మీరు ఆ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అనుగుణంగా మీకు ప్రతిరోజు అలాగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట వలన దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఫలిస్తుంది అని మనం చదువుతాము. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె మనం ఉండాలి అంటే, కాలువ ఒడ్డు ఎక్కడుందో ఎత్తుక్కొని వెళ్ళి ఆ కాలువ ఒడ్డు దగ్గర ఇల్లు వేసుకొని ఇంటిని కట్టుకొని అక్కడ ఉండమని కాదు. ఎప్పుడు నీటి కాలువల యోరన నాటబడిన ఒక చెట్టు ఆ జీవ జలములను ఆస్వాదించి ఎలాగైతే పచ్చగా ఉంటుందో అలాగే వాక్యం అనే జీవ జలములను మనం ఆస్వాదించాలి. కొంతమందికి ఆదివారమే వాక్యంతో పరిచయం, ఆదివారమే వాక్యంతో స్నేహం, ఆ తర్వాత దాన్ని మడతీసి బైబిల్కి జ్వరం వచ్చింది అన్నట్టు దుప్పుడు చుట్టి దాన్ని బ్యాగ్లో పెట్టేస్తాం. మరలా ఎప్పుడు తీసేదంటే ఆదివారం. ఇంకొంచెం భక్తులు పరిశుద్ధులైన వాళ్ళు ఆత్మలో తీవ్రత కలిగిన వాళ్ళైతే క్రిస్మస్ పండగకి ఒక్కసారి తీస్తారు బైబిల్. వాళ్ళ ఆత్మ తీవ్రత అంత అన్నమాట. ఇంకా ఆ క్రిస్మస్ అయిపోయిందంటే ఇంక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకంతే. అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మికమైన శక్తి కలగదు, ఆధ్యాత్మికమైన బలం ఉండదు. దేవుని ఎదుట నిలిచే పరిపూర్ణత వారికి కలగనే కలగదు. దేవుని వాక్యం చేత మనం సరిచేయబడాలి, దేవుని వాక్యం చేత మనం బలపరచబడాలి, దేవుని వాక్యం చేత మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. అప్పుడే క్రీస్తుకు కలిగిన ఆ సంపూర్ణతలోనికి మనం రాగలుగుతామండి. ఈ వాక్యమే మనకు లేకపోతే మనం క్రీస్తు యేసు ఎదుట నిలిచే శక్తి మనకు కలగదు అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే ప్రభు రాకడ సమీపించుచున్న ఆ దినములు మనకు ఆసన్నమవుతున్న కొలది మరీ ఎక్కువగా మనం సమాజంగా కూడుకోవాలట. ఎందుకయ్యా సమాజంగా కూడుకునేది? ప్రేమ విందులు చేసుకోవడానిక, ప్రేమ విందులు చేసుకోవడానిక కాదు, లేకపోతే సరదాలు మాట్లాడుకోవడానిక సమాజంగా కూడుకునేది మనం, లేకపోతే యోగక్షేమాలు ఏమో మీరు ఎట్లా ఉన్నారు అని తెలుసుకోవడానిక కాదు. మనం ఏకంగా కూడుకొని వాక్యం చేత మనం బలపరచబడి, వాక్యం చేత శుద్ధీకరించబడి, వాక్యం చేత మనం నూతనమైనటువంటి మార్గాన్ని తెలుసుకొని ఆ దిశగా మన వ్యక్తిగత జీవితాలని మనం పరిపూర్ణతలోనికి తీసుకుని రావాలి. ఆమేన్. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తిని మనం పాతిపెట్టేస్తాం. ఇది చచ్చిపోయిన తర్వాత లేండి, బతికినప్పుడు కాదు. చచ్చిన అతన్ని పాతిపెడతాం. పాతిపెట్టేసిన తర్వాత చూడండి, మీరు ఒక 6-4 నెలల తర్వాత మరలా వెళ్ళి ఆ గోయి తీసామనుకో, ఏం కనిపిస్తాయి? ఎముకలు కనిపిస్తాయి. సరే, 6 నెలల తర్వాత లేకపోతే అయిపోయిన తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళి చూసామనుకో, ఆ ఎముకల్లో కూడా కొన్ని కనిపించు. ఒక 10-15 సంవత్సరాలు అయిన తర్వాత మరలా వెళ్ళి ఆ గోయి తీసి చూస్తే అప్పుడు ఒకటి మీకు తెలుసుగా, ఏదో ఇక అప్పుడు నేను పుర్రిని కాదు కదా పాతి పెట్టింది, ఫలానా వ్యక్తిని కదా, ఏడా వ్యక్తి ఏమయ్యాడు అని అక్కడనే మట్టిని అడగండి. మట్టిని అడిగితే, ఏ ఏడెత్తనేడి అంటే మట్టి అంటది, ఏ సరిగా చూడవాయి అక్కడే ఉన్నాడు అంటది. ఏడు మరి లేడుగా అంటే అక్కడే ఉన్నాడు చూడు అంటది.
అప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం పెట్టిన ఆ శరీరం ఆ బాడీ అక్కడే ఉంటుంది కానీ ఎలా ఉంటుందో తెలుసా మనకి ఎందుకు కనబడట్లేదు తెలుసా ఆ బాడీని ఆ శరీరాన్ని ఈ మట్టి తన రూపంలోనికి మార్చేసుకుంటుంది ఉంటుంది శరీరం అక్కడే ఉంటుంది అక్కడికి పోదు అది ఏ రూపంలో ఉంటుంది చెప్పండి ఏ రూపంలో ఉంటుంది మట్టి రూపంలో ఉంటుంది నేను మట్టి రూపంలో కాదు కదా పెట్టింది శవాన్ని ఇక్కడ అని అంటే నువ్వు పెట్టింది శరీరాన్నే బాబు అయితే నెలకి రెండు నెలలకి మూడు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి ఆ శరీరంలో మార్పు వచ్చింది మార్పు వచ్చి మట్టి రూపంలోకి మారిపోయింది స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా కూడా మనం ఒక్కసారి పరిశుద్ధమైపోయి ఒక్కసారి సంపూర్ణమైపోయి ఒక్కసారి దేవుని రూపంలోకి వచ్చేసి ఈరోజు రాత్రికి బాప్తిసం పొంది రేపు పొద్దున మన పరలోకానికి వెళ్ళిపోతామంటే కుదురుతుందా లేలేలేలే ఏమవ్వాలి అని అంటే ఈ ప్రకృతి సంబంధమైన స్వభావాలు శరీర సంబంధమైన స్వభావాలు లోక సంబంధమైన ఆచారాలు ఇవన్నీ ఈ మహిమను ధరించుకునే ఈ శరీరంలో నుంచి అవి ఒక్కొక్కటిగా 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 నిర్జీవమైపోవాలి. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినాలి మీరు. నిర్జీవమైపోవాలి అంటే అర్థం ఏంటంటే ఉంటాయి మనిషి అన్న తర్వాత కోరికలు ఆలోచనలు తలంపులు ఇవన్నీ రాకుండా ఏముండో. యేసుప్రభు నమ్ముకోగానే నాకు లోక సంబంధమైన ఆశలన్నీ నన్ను విడిచిపెట్టి మెడ్రాస్కి వెళ్ళిపోతాయి అని అనుకోవద్దు మీరు. యేసుప్రభు నమ్ముకోగానే దుష్ట ఆలోచనలన్నీ నన్ను విడిచిపెట్టి ఇంకొకరిలోకి వెళ్ళిపోతాయి అని అనుకోవద్దు. ఎక్కడికి పోవు అవి, ఎందుకు పోవు అని అంటే ఇది మట్టి శరీరం. ఈ మట్టికి ఒక స్వాభావికమైన గుణం ఉంటుంది. స్తోత్రం. ఈ మట్టికి ఒక స్వాభావికమైన గుణం ఉంటుంది. ఆ గుణం ఆ మట్టిలో ఉంది కనుక ఉంటాయి ఆలోచనలు ఉంటాయి తలంపులు ఉంటాయి కోరికలు ఉంటాయి ఉద్దేశాలు ఉంటాయి ఉద్రేకాలు ఉంటాయి అన్నీ ఈ శరీరంలోనే ఉంటాయండి. మీరు పొరపడిపోవద్దు. యేసుప్రభు నమ్ముకోగానే నా కళ్ళు క్లియర్ అయిపోతాయి నా బుద్ధి క్లియర్ అయిపోతుంది నేను పరిశుద్ధినైపోతాను ఇక లోకమంతా తెల్ల కనిపిస్తుంది నా అట్లా అనుకోవద్దు. అయితే ఒకటి ఏంటంటే దేవుని వాక్యానికి మనం చేరువయ్యే కొద్దీ దేవుని వాక్యాన్ని మనం ప్రేమించే కొద్దీ దేవుని వాక్యం మనకు కనువిప్పును కలిగించే కొద్దీ స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది అంటే మనం సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనలో ఉన్న ప్రతిది ఒక్కొక్కటి ఏమవుతుందంటే అవి నిర్జీవమైపోతాయి. శరీరంలోనే ఉంటాయి కానీ నిర్జీవమైపోతాయి. అంటే అర్థం ఏంటంటే నిర్జీవం అని అంటే అర్థం ఏంటంటే వాటికి జీవం ఉండదు. ఇక జీవం ఉండదు. సినిమాకి ఒక్క రోజు రెండు సినిమాలు చూడందే నిద్రపోదా తల్లి. అవునండి, నా దగ్గరికి ఇలాంటి కేసు వచ్చింది నువ్వు చెప్తున్నాను. ఆ వచ్చి నాతో చెప్పింది, నాయన ఇద్దరు కొడుకులు ఉన్నారయ్యా మీ చర్చికే వస్తారయ్యా వాళ్ళు నన్ను చూడరయ్యా నన్ను పట్టించుకోరయ్యా వాళ్ళు మీ బైబిల్ రాసిందయ్యా అట్లాగా తల్లిని చూడద్దని మీ బైబిల్ రాసుందా అనింది. నాకు అర్థం కాదు, నాకు ఒక బైబుల్ ఆమెకు ఒక బైబుల్ ఉంటుందా? నేను అన్నాను ఏంట మాట్లాడటా, అవునయ్యా మీ చర్చికి వస్తారయ్యా నా ఇద్దరు కొడుకులు నన్ను పట్టించుకోరయ్యా అని నేను అన్నాను. మీ ఇద్దరు కొడుకులు మా చర్చికి వస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నాను. అవునింది, నాకు అంత దూరం రాలేనులే, ఇప్పుడన్నా వెళ్ళాలని బుద్ధి పుడితే వేరే చోటకి వెళ్తాను నేను అనింది. సరేలే ముసలమ్మ అన్నాను. అని అనుకుంటే ఆమె ఏడ్చి చెప్పింది, నా ఇద్దరు కొడుకులయ్యా బాగా సంపాదించుకుంటారయ్యా మళ్ళీను ఒక్కడికి తక్కువేం లేదయ్యా మీ చర్చికి వస్తాడయ్యా దేవుడు బాగా ఆశీర్వదించాడయ్యా వాళ్ళని తల్లిని అంత ముద్దు పెట్టి చూసుకోకూడదయ్యా అని ఏడిస్తే నేను బాధపడ్డాను. నిజమే కదా, చర్చికి వస్తున్నారు వాళ్ళు వాక్యం వింటున్నారు ఇన్ని చేస్తుండి తల్లిని చూడకపోతే ఏంటని వాళ్ళు ఆదివారం వస్తే అడగాలని లేదా ఏంటి మీరు సీరియస్ అయిపోయారేంటి అడగాలని లేదా పిలిచి ప్రార్థన చేర్చడానికి వస్తే బ్రదర్ మీ ఇద్దరు ఉండండి కొంచెం అని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళిద్దరిని ఆపి అడిగాను. కాదు మీ తల్లి గారిని కొంచెం పట్టించుకోవాలి, తప్పు అట్లా చేయకూడదు, తల్లిని చూసుకోకపోతే ఇంకెవరిని చూస్తారా మీరు, కనిపించి మనల్ని ఇంత చేశారు కదా అంటే వాళ్ళు లబో దిబో కొట్టుకున్నారు. అన్నా మీ దగ్గర కూడా వచ్చిందా అని కేసు లేదు లాసు లేదు
అమ్మగారు బాధపడుతున్నారు అట్లాంటి వాళ్ళు అసలు సంగతి చెప్పారు. అన్న ఇంత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి తీస్తే తల్లిని పోషించుకోవడం మాకు కష్టమవుతుందా అన్న. మరి ఆమె చెప్తుంది కదంటే అప్పుడు అప్పుడు చెప్పారు వాళ్ళు, అన్న ఆమెను ఎన్నిసార్లు ఏడ్చి బతిమాలి మేము తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాము, ఒక రోజుకి రెండు సినిమాలు చూడందే నిద్రపోదు. అసలు వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఆమె వయసు అయింది, ఆ పెద్దరికం ఏంటన్నా, ఒక రోజుకి ఎట్టి పరిస్థితులు కాళ్ళు కట్టేసి మనం కూసబెట్టిన రెండు సినిమాలు చూడందే నిద్రపోదు. మేము చెప్పి 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 సాల్వ్ అయిపోయాము. ఇంక మా బాధ పడలేక ఆమె మాతో ఇక తీరుపోరైపోయి నాకు ఒక అద్దిల్ని తీసేసేయండి, నేను అక్కడ ఉంటా, నేను వండుకొని నేను తింటా అని ఆమె కోరుకొని అద్దింట్లోకి వెళ్ళిందన్న. మా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, ఆయన వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చెప్తున్నారంట, నానమ్మ ఎందుకు నీకు సినిమాలు అంటే అంత పిచ్చి నీకు, పిల్లలు అట్లా చెప్పినా కూడా నాకు అర్థం కాలేదన్న. చూసారా, అదొక వ్యామోహం. అయితే నేను ఒక మాట చెప్తాను, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వాక్యం చేత మనం బలపరచబడుతున్నప్పుడు, వాక్యాన్ని మనం స్నేహించినప్పుడు, వాక్యానికి హృదయంలో మనం ఘనతనిచ్చినప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయంలో మన శరీరంలో ఉన్న ప్రతి బలహీనతని, ప్రతి అవిధేయతని, ప్రతి వ్యామోహాన్ని ఏం చేస్తుంది ఈ వాక్యము అనంటే నిర్జీవం చేస్తుంది. మీకు అర్థమవుతుందండి, నిర్జీవమైపోతుంది. అప్పుడు దానికి జీవం లేదు కనుక మన ఆత్మను జయించలేదు. ఆ దురలవాటే కానీ లేకపోతే ఆ వ్యసనమే కానీ మన ఆత్మ నియమాన్ని జయించలేదు, ఎందుకంటే నిర్జీవం అయిపోయింది కదా. అప్పుడు శరీరం మీద ఆత్మ జయము కలిగి ఉంటుంది. ఆత్మానుసార మనుషులమై, ఆత్మానుసారమైన మనుషులమై మనం నడిపించబడగలుగుతాం. పరిశుద్ధుని పౌలు కూడా అన్నాడు, శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరము ఎప్పుడు పోరాటం అంట. స్తోత్రం. మీకు ఆ పోరాటం లేదు అంటే మీరు ఆత్మీయులే కాదు అని అర్థం. అయ్యా నాకు పోరాటం ఏమీ లేదు నాయన, ఎప్పుడు చల్లగదలకుండా తిని కూర్చొని ఉంటాను నేను అని అంటే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు, అసలు ఆత్మ సంబంధమైన వ్యక్తివే కాదు. ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఎప్పుడు శరీరం మీద, లోక సంబంధమైన ఆశల మీద, లోక సంబంధమైన కోరికల మీద, లోక సంబంధమైన బ్రతుకు మీద ఎప్పుడు ఆత్మ పోరాటం జరుగుతుంటుందంటండి. శరీరం మనకు ఆత్మ, శరీరం ఏమో ఒకటి కోరుతుంది, ఆత్మ అంటది నోరు మూసుకొని కూర్చో సైతన్గా అంటది ఆత్మ. అప్పుడు ఈ శరీరం అంటది నన్ను సైతాన్ అంటున్నావేంటి, చేసి తీరుతా. అప్పుడు ఈ రెండింటికి పోరాటం. ఈ పోరాటంలో ఈ శరీర సంబంధమైనవి కనుక బలహీనంగా నిర్జీవమై ఉంటే ఏది గెలుస్తుంది, ఆత్మ సంబంధమైన బ్రతికే గెలుస్తుంది. అప్పుడు మనం ఏమవుతాము అనంటే జయించిన వారం అవుతామండి. స్తోత్రం కలుగునుగాక. అలా కాకుండా మనం ఆత్మ నియమమును చల్లార్చుకొని, ఆత్మను చల్లార్చుకొని ఆత్మయందు దిగజారిపోయి ఉన్నామనుకోండి, అప్పుడేం గెలుస్తుందంటే ఈ శరీర సంబంధమైన బ్రతుకు గెలుస్తుంది. అప్పుడు మన జీవితం నామకావాస్తిగా ఏదో ఆర్టిఫిషియల్గా చర్చికి వెళ్ళడం, గోడకు అనుకుని కూర్చోవడం, కాసేపు కళ్ళు మూసుకొని జొల్లు గార్చి ఫ్యాన్ కింద ఒక నిద్రేసి గొరక పెట్టి ఆఖరిలో నెత్తి మేము చేపెట్టించుకొని సీసాకాయ ఉంటుంది కదా, ఏ సీసాకాయ అది మీకు బాగా తెలుసు, సీసాకాయ అంటే అర్థమైపోయింది మీకు. ఆ సీసాకాయకి ప్రార్థన చేయించుకొని అప్పుడు సంతోషం వెళ్ళిపోతారు. వాళ్ళకి నేను దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాను, వాక్యం నాతో ఏం మాట్లాడింది, నేను వాక్యం విని ఏం నిర్ణయం తీసుకున్నాను, ఇలాంటి ఆలోచనలే ఉండనే ఉండవండి. నేను మీకు ఒక మాట చెప్తాను, జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి, మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు మందిరంలోకి వస్తానే మీకు ఆ మాట గుర్తు రావాలి, అది మీ మనసులో పడిపోవాలి, స్థిరపడిపోవాలి. అదేంటంటే మీరు దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చినా, ఆదివారమో బుధవారమో గురువారమో శుక్రవారమో శనివారమో ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు మందిరం గడప దాటక మునిపే ఒక ప్రశ్న మీ మనసులో రావాలి. నేను మరలా చెప్తున్నాను, వినాలి జాగ్రత్తగా. మీరు ఎంత ప్రయాసపడి ఎక్కడి నుంచైనా రండి, మీరు మందిరంలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ గడప దాటక మునిపే ఒక ప్రశ్న మీ మనసులో మీకు రావాలి. అదేంటంటే ఈరోజు నేను దేవుని మందిరానికి వచ్చాను, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దేవునితో నేనేం మాట్లాడాను, ఈ రెండేనండి. ఈ ప్రశ్నకు గనక మీ అంతరంగం సమాధానం చెప్పగలిగితే దీవెనలైన ఆశీర్వాదాలైన మీ వెంట వస్తాయండి, మీ వెంట వస్తాయి.
వాటి కొరకు మనం ప్రయాసపడి ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదమా ఆశీర్వాదమా ఎక్కడున్నావు అని ఎతకాల్సిన అవసరం లే. అసలు దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లే. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నన్ను దీవించునాయినా నన్ను దీవించునాయినా అని కేకడేయాల్సిన అవసరం లే. లేదండి, ఇప్పుడు హోటల్కి వెళ్ళాము, టోకన్ కొన్నాము, నిశ్చింతగా కూర్చోవచ్చు సీట్లో. టోకన్ కొన్న తర్వాత వాళ్ళు భోజనం పెట్టుకుని ఉంటారా? ఏంటి చెప్పరేంటి? పెడతారుగా. అయ్యో నాకు భోజనం పెడతారా అని అడగాల మనం? అవసరం లేదు. టోకన్ కొన్నామంటే నిశ్చింతగా మనం కూర్చుంటే వాడే వస్తాడు, ఎత్తుక్కుంటూ వస్తాడు. నేను చెప్పగలిగింది ఏంటంటే, మీకు మీ మనసులో కనుక నేను దేవుని మందిరానికి వచ్చాను కదా, దేవుడు నాతో ఏం మాట్లాడాడు? అయితే దేవుడు మాట్లాడిన తర్వాత విసుక్కోకూడదు, సణుక్కోకూడదు. ఏంట్రా నాయన చర్చికి వస్తే చాలు, పాస్ గారు మైక్ పట్టుకున్నాడంటే నేనే కనబడతానేంటి? అంటే నీ అభిలాష ఏంటి? నేను వస్తాను చర్చికి, దేవుడు నాతో మాట్లాడకూడదు. మరి దేవుడు నీతో మాట్లాడకపోతే నీవు ఎందుకు వచ్చినట్టు? ఇదేంటిది? దేవుడు మనతో మాట్లాడే పరిశుద్ధమైన పర్వతం ఇది. దేవుడు మనతో మాట్లాడే ఒక మంచి ఉన్నతమైన సహవాసం ఇది. ఆయనతో మనము మాట్లాడుకోవడానికి, ఆయన మనతో మాట్లాడడానికి మనం వచ్చిన ఒక పరిశుద్ధమైన స్థలం ఇది. పరిశుద్ధమైన స్థలం. ప్రభు ప్రతిసార్లు కొన్ని అనేక సార్లు ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇదిగో మీరు ప్రత్యక్ష గుడారం దగ్గరకు రండి, నేను అక్కడ మీతో మాట్లాడాలా? ఇప్పుడు మాట్లాడకూడదు ఆయన? ప్రత్యక్ష గుడారం దగ్గరకు రండి, మీతో అక్కడ మాట్లాడతాను అనకపోతే అక్కడ మాట్లాడకూడదు ఏంటండి? మరి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ మాట్లాడాడు వాళ్ళతో. మోషే నేను నీతో మాట్లాడాలి, మీ వాళ్ళందరూ వదిలిపెట్టేసి ఎవరు రావద్దని చెప్పిన ఒక్కడు పైకిరా, అక్కడ మాట్లాడతాను అన్నాడు. ఏ ఎందుకని? అది దేవుని సన్నిధి. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయనే మనతో మాట్లాడకపోతే, మనమే ఆయనతో మాట్లాడకపోతే మరి ఎందుకు వచ్చినట్టు మనం? ఇంకొక ప్రశ్న కూడా నేను మిమ్మల్ని అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ వెయిటింగ్ హాల్లో కూర్చొని బాగా కట్టాడే హాస్పిటల్లో, సొంతం కూడా బాగుంది, లైట్లు కూడా బాగున్నాయి, ఫ్యాన్లు కూడా బాగున్నాయి, ఎట్ట తిరగతాయి అని అనుకోలే ఫ్యాన్లు నేను, ఓకే బాగా కట్టాడు పా వెళ్దాం పా అని వచ్చేస్తారా ఎవరన్నా? మరి బాబు నోళ్ళు చుట్టూ మాట్లాడండి. హాస్పిటల్కి వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చొని బాగా కట్టాడు, కొంచెం పక్కకు జరగమ్మా నిద్ర వస్తుంది కాల్ జాపుకుంటా అని హాస్పిటల్ దగ్గర కూర్చొని కాంబు వచ్చేస్తారా? ఎందుకు వెళ్తారు హాస్పిటల్ దగ్గరికి? హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? నీ వ్యాధి ఏంటి, నీ బాధ ఏంటి, నీ నొప్పి ఏంటి, నీ చికాకేంటి ఆయనతో చెప్పుకొని, అయ్యా నాకు ఇలా ఉంది, నాకు ఇట్లా ఉంటుంది అని ఆయనతో వివరించుకొని, ఆయన ఏదైనా చెప్తే అది విని, అయ్యా నువ్వు మాట్లాడదావు, నువ్వు మాట్లాడదు, నేను మాట్లాడింది ఇన్నయ్యా అంటారు ఎవరన్నా? ఇప్పుడు బాబు నోళ్ళు తెరిచి మాట్లాడండి అంటారండి. నువ్వు చెప్పాల్సింది చెప్తావు, ఆయన చెప్పింది 4 సార్లు వింటావు. ఆయన అడుగుతావు, ఏం మళ్ళీ చెప్పండి అయ్యా, మళ్ళీ చెప్పండి, ఆహా అన్నం తిన్న తర్వాత ఒకటి, మళ్ళా నీళ్లు తాగిన తర్వాత ఒకటి, కాఫీ తాగిన తర్వాత, 3 వేసుకోమంటావా? అమ్మ అది కాదు తల్లి నేను చెప్పింది, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి. ఓహో అదే, నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పు. ఆ డాక్టర్ గారు ఉసురు తీసి ఒక్క పేషెంట్ చూసుకునేసరికి ఆయనకి దిమ్మ తిరిగిపోద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి నువ్వు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళితే, రోగం కుదుర్చుకోవడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళితేనే అంత విమర్శగా నీ బాధంతా ఏది మర్చిపోకుండా చెప్తావు, మళ్ళీ ఆయన చెప్పిందంతా నీ హృదయంలో వదిలిపరచుకొని వస్తావు కదా. మరి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఇది ఏంటి అనంటే, ఆయన నిన్ను బాగు చేసే స్థలం ఇది. ఆమేన్. నువ్వు ఏ రుగ్మతతో నలగొట్టబడి ఏడవబడి కన్నీటిమయమై ఉన్నావో ఆయనతో చెప్పుకునే స్థలం ఇది. ఇది ఎలక్షన్లు కలెక్షన్లు పెట్టుకునేది కాదు, పరిశుద్ధమైన స్థలం. మనం ఇక్కడికి వచ్చి మనం దేవునితో ఉన్నదంతా చెప్పుకోవచ్చు. ఆమేన్. ఆయనతో అరమరి కలిగి మాట్లాడకూడదు. కొంతమంది అసలు సంగతి చెప్పరు, ప్రభు నాయన దగ్గరికి నాయన ఒక పని మీద వెళ్తున్నాను ప్రభు, ఆ పని నాయన జరిగట్టు. ఏ పని మీద వెళ్తున్నావమ్మా అది చెప్పరు. ఆ కొంతమంది సీక్రెట్లు ఉంటుందిలేండి, నాయన నేను వెళ్ళే పని సఫలం అవ్వాలి ప్రభు. ఏ పని? ఆ పని ఏ పని? వడ్డీకి ఇచ్చిందంటే వడ్డీ డబ్బులు దొడుకోవడానికి వెళ్తుంది, ఇచ్చిన వాళ్ళందరూ అడగక మునిపి ఇచ్చేయాలి ప్రభువా. ఆ ఒక పని మీద ఏ పను? ఇంకా చాలా పనులు ఉంటాయిలేండి, మీకు తెలియదు అవన్నీ. అలా కాదు, అరమరా లేకుండా నీ హృదయం తెరిచి ఉన్నది ఉన్నట్లుగా ఆయనతో చెప్పుకుంటే, నేను సవాలుగా చెప్తున్నాను ఈ మాట,
పెదవి విప్పి నీ నోటి మాట బయటకు రాగానే ఆ విషయంలో వెన్ను వెంటనే కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట చెప్పనా, నువ్వు అడగాలి, నువ్వు అడగాలి. ఎందుకు అడగాలి అంటారేమో, చెప్తాను ఆ మాట కూడా చెప్తాను. ఏమయ్య, ఆయన హృదయం తెలిసినవాడు కదా, అంతరంగం తెలిసినవాడు కదా, గుండె లోతులు చూసేవాడు కదా, ఎందుకు అడగాలి? ఆయనకు తెలుసు కదా నువ్వు ఏ కన్నెల్లో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఎంత అప్పుల్లో ఉన్నావు, ఎంత వడ్డీలు కడుతున్నావు అన్నీ ఆయనకు తెలుసు కదా. మనం అడగడం ఎందుకు? ఎందుకు అడగడం అంటే మన దేవునికి ఒక పేరు ఉంది. ఏం పేరు? ఆ పేరు అంటే ఆమేన్ అనువాడు. స్తోత్రం చెప్పండి. ఏం పేరు? ఏం పేరు అంటే అర్థం ఏంటంటే ఆయన పరలోకంలో ఉండి ఏం చెప్తుంటాడంటే ఆమేన్, 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 ఇంకంతే. కనకమ్మ ఏంటి నీకు కష్టం అని అడగడు, ఆమేన్, ఆమేన్ అంటుంటాడు. అప్పుడేమవుతుంది? దేనికి ఆమేన్? నువ్వు ఏది అడుగుతావో దానికి ఆయన నెరవేరునుగాక అని ఆజ్ఞయిస్తుంటాడు. ఇప్పుడు మనం అడగాలనా మౌనంగా ఉండాలనా? అది నీకు అర్థమైందిగా. ఆయనకి తెలుసు నీ కష్టం ఏంటో తెలుసు, నీ బాధ ఏంటో తెలుసు, నీ వేదన ఏంటో తెలుసు, నీ కుమిలిపోతున్న అనుభవం అన్నీ తెలుసు. తెలిసే ఆయన ఏమంటుంటాడు, ఏమంటుంటాడు, నీ చేతి పని ఆశీర్వదించునుగాక. అర్థమవుతుందా? నీ మీ అమ్మాయికి పెళ్ళయిపోనుగాక అట్లా అనడు. ఆమేన్, ఆమేన్ అంటుంటాడు. ఎవరైతే అరమర లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆయన దగ్గర చెప్పుకుంటుంటారో వాళ్ళ కార్యాలన్నీ సఫలమవుతుంటాయి, సఫలమవుతుంటాయి. ఎందుకు సఫలమయ్యాయి వాళ్ళ కార్యాలు, మన కార్యాలు ఎందుకు సఫలం అవ్వట్లేదు అంటే నువ్వు చెప్పుకోవట్లే, వాళ్ళు చెప్పుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ పెదవులలో నుండి ఆ మాట బయటకు వచ్చిందో ఆమేన్ అనువాడు అంగీకరించాడు, వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇచ్చారు, వాళ్ళు బాగుపడ్డారు. ఒక ముసలమ్మ వచ్చి అడిగిందంట యేసన్న గారిని, నాయన 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను, ఆ కాళ్ళనొప్పి తగ్గల, నాకు కాళ్ళనొప్పి తగ్గల, మా ఇంటిని కల ముసలి ఆయన తీసుకొని వచ్చాను, ఆయనకి భయంకరమైన ఆస్తమా, అమ్మో అల్లాడిపోతాడు, ప్రాణం పోద్దేమో అనిపిస్తుంది, ఆయన తీసుకుని వచ్చి నీ దగ్గర ప్రార్థన చేయించాను. దెబ్బకు పోయింది, ఆయనకి దెబ్బకు పోయింది, 2 వారాలు వచ్చాడు లేదు. నేను 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను ఇక్కడ, నాకు తగ్గలేదంటే నువ్వు గట్టిగా చేయి ప్రార్థన. ప్రార్థనలో గట్టి ప్రార్థన, లూజ్ ప్రార్థన ఉంటుందా? ఇప్పుడు యేసన్న గారు అన్నట చేస్తానే ఉన్నాను కదా, ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు. నేను 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఆయన నిన్న కాక మొన్న వచ్చాడు, ఆయన తగ్గిపోయింది అంటున్నాడు, సాక్షికం కూడా చెప్పాడు ఆయన ఆదివారం. నేను 8 సంవత్సరాల నుంచి వస్తుంటాను నాకు. అప్పుడు యేసన్న గారు అన్నాడట, అమ్మా నేను చెప్పే మాట ఒక మాట, నువ్వు నన్ను బాగా నమ్మేవా అని అన్నాడంట. అవనుందంట, ఏం మాట్లాడుతున్నావు ఆయన, నువ్వు బాగా నమ్మేవా అంటావేంటి, నమ్మకపోతే నువ్వు ఎక్కడ కుట్రలు పెడతాడు, తిరుగుతానా నేను, ఆటో కట్టుకుని పని కట్టుకుని మోకాడు పగలు కొట్టుకుని వస్తుంటే నమ్మేవా అంటున్నావేంటి, నిన్ను ఎంత నమ్మానయ్యా నువ్వు అట్లా అంటే. అప్పుడు వేసిన గారు అన్నాడట, అందుకే నీ జబ్బు బాగవలా అనిందట. మరి అంతే, నువ్వు నన్ను నమ్ముకొని దేవుడికి చెప్పుకోవాలి. నువ్వు మా పాసగారు ఉన్నారులే, ఆయన చెప్పుకుంటాడు, ఆయనతో ఆయన వేడుకుంటాడు, ఆయన దగ్గర మనం ప్రార్థన చేయించుకుంటే చాలు అని నువ్వు నన్ను నమ్ముకొని చెప్పుకోవాల్సిన ఆయనతో చెప్పుకోలా. నీకు ఎంతసేపటికి మా పాస్టర్ గారు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నీకు ఆ బుద్ధి పట్టింది. ఆయనేమో ఎందుకు బాగుపడ్డాడో తెలుసా? ఆయనకి నేను ఎవరినో తెలియదు కనుక రావడం రావడం ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభు నాయన నన్ను స్వస్థపరచు, బాగు చెయ్యి అయ్యాను, అడుగుపోయి కావాలంటే ఆయన్ని, ఆయన ఎట్లా బాగోయ్యాడు, ఆయన ప్రభు దగ్గర చెప్పుకున్నాడు కనుక ఆమెనను వాడు ఆమెను అన్నాడు. నాయనా నాకు ఆస్తమా జబ్బు తీసి ప్రభు, నీకంటే వైద్యుడు ఎవడు ఉన్నాడయ్యా, నువ్వు గొప్ప దేవుడు కదా, స్వస్థపరచు నాయన, నీ శరీరంలో సాక్షిగా ఉంటాను నాయన అని అతను ఒప్పుకుంటే ప్రతి మాటకి పరలోకంలో దేవుడు ఏమన్నాడు, అయిపోయింది, అయిపోయింది కా, నువ్వేం చేశా యేసన్న గారు నా కొరకు వేడుకోండి, ఈరోజు ఎక్కడ ప్రార్థన, రేపు ఎక్కడ ప్రార్థన, ఎల్లుండి ఎక్కడ ప్రార్థన, చెప్పు నాయన, నీ మాటలు ఏంటంటే అబ్బా గుండె నిండిపోతుందయ్యా, ఏమి నవ్విస్తావయ్యా నువ్వు, ఇదిగో ఇది నీ వ్యవహారం అంతా, అందుకే నీకు బాగోవాలా. ఆయనేమో బాగైపోయాడు. నేను మాట మీతో చెప్తాను, మనం దేవుని సన్నిధికి వచ్చి ఒక మేలు పొందుకొని వెళ్ళాలండి.
స్తోత్ర కలుగును గాక. అంటే నేను చెప్పేది మేలు పొందుకొని అంటే కాళ్ళు నొప్పి, కీళ్ళు నొప్పి, వెన్ను నొప్పి, తలనొప్పి, ఇవి మాత్రమే కాదు, దేవుని వాక్యము చేత నీ హృదయం నింపబడినప్పుడు దేవుని వాక్యము వలన కలిగే ఆత్మ సంబంధమైన మేలు ఒకటి ఉంటుంది. దేవుని వాక్యం ద్వారా కలిగే మేలు. కొంతమందికి అవి తెలియక ఏమన్నా మీ చర్చకు వస్తాము దయ్యాలు పోతాయా, నీకేమైనా బట్టాయా, అర్థమవుతుందా, ఏమన్నా మీ చర్చకు వస్తాము క్యాన్సర్ గట్ల పగిలిపోతాయా, మీ చర్చకు వస్తాము పిల్లలు పిల్లలు పుడతారా, వీళ్ళకి ఇదే. అంతేకాని దేవుని మందిరంకి వస్తాము, దేవుని వాక్యం చేత మా హృదయం నింపబడుతుందా, ఆ వాక్యము కలిగించే మేలు మేము పొందుకోగలుగుతామా, ఆ వాక్యం చేత మా హృదయం నింపబడి మేము సంతోషించగలం. చూడండి ఒక మాట చెప్తాను, వాక్యము హృదయంలోనికి వెళితే ఆ వాక్యం ఎన్ని విధాలుగా క్రియ చేయాలనో అన్ని విధాలుగా క్రియ చేస్తుందండి హృదయంలో. అవును, ఆదరణ లేని వానికి ఆదరణ ఇస్తుంది, ధైర్యం లేని వారికి ధైర్యం ఇస్తుంది, శుద్ధి లేని వారికి శుద్ధీకరణ ఇస్తుంది, బుద్ధి లేని వారికి బుద్ధినిస్తుంది. ఎన్ని విధాలుగా పనిచేయాలనో అన్ని విధాలుగా పనిచేస్తుందండి అది. సర్వరోగ నివారణ, ఏ వ్యాధికైనా చెప్పండి ఒకటే మందు, ఏ మందు, వాక్యం అనే మందు. జబ్బులకి ఒక్కొక్క మందు, ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మందు ఉంటుంది కదా. కడుపు నొప్పి మందు, కంటి నొప్పి కేసుకుంటే బాగవుతుందా, బాగవద్దు, పోతాం సోత్రం అల్లెలూయా పెట్లు పెట్టేస్తారు ఇక. కానీ వాక్యం అలా కాదు, వాక్యం ఎన్ని విధాలుగా క్రియ చేయాలనో ఆ వాక్యం కనుక హృదయంలోనికి మనం ఆహ్వానిస్తే, ఆ వాక్యం కనుక హృదయంలోనికి మనం నింపుకుంటే, ఆ నింపబడిన ఆ హృదయంలో నింపబడిన వాక్యం ఎన్ని విధాలుగా వాక్యం క్రియ చేయాలనో అన్ని విధాలుగా క్రియ చేస్తుంది, అన్ని విధాలుగా. ఆ వాక్యానికి మనం అప్పగించుకొని ఆ వాక్యం చేత మనం నింపబడేటట్లుగా దేవుని సన్నిధిలో కనుక మనం ఆయన వైపు చూస్తే మనం ఆరాధించే మన దేవుడు ఎవరో తెలుసండి, ఆయన విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన విమోచకుడైన దేవుడండి. హల్లెలూయా. ఏ రుగ్మతలో నువ్వు ఉన్నా, ఏ ఆపత్తుల్లో నువ్వు ఉన్నా, ఏ శోధనలలో నువ్వు ఉన్నా, ఏ నష్టంలో నువ్వు కోరుకొని పోయినా, ఎలాంటి కన్నిటిమయమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నా, ఆ వాక్యాన్ని అంటే యేసుక్రీస్తు యొక్క జీవము కలిగిన వాక్యాన్ని నీ గుండెల్లో కనుక నింపుకుంటే, వాక్యమే దేవుడు, దేవుడే. ఇప్పుడు మనకేమన్నా ఇక్కడ సెలవు కట్టి సెలవు మీద యేసుప్రభు వేలాడుతున్నట్టు బొమ్మ ఏమైనా ఉందా, మరి లేనంత మాత్రాన బొమ్మ లేనంత మాత్రాన దేవుడు ఇక్కడ లేడా, ఉన్నాడా లేడా, ఎలా ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫుల్గా దాగి ఒకడు చర్చిలోకి వచ్చి యేసన్న గారిని అన్నాడు, ఎవడా ప్రభువుకి కానుకేలాకున్నాను దేవుడు అన్నాడు చూపించు అన్నాడట, కానుకేయాలనుకుంటున్నాను దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించమంటున్నాడంట. యేసన్న గారు ఏంటయ్యా అంటే, నేను కానుకేయాలనుకుంటున్నాను దేవుడికే, దేవుడిని చూపించు, తాగుబోతుడికి అడ చూపించాలి దేవుడిని. ఆయన జ్ఞానం కలిగిన వాడు కనుక యేసన్న గారు చేపట్టుకుని తిన్నకి తీసుకెళ్ళి ఎది తాగుబోతుడిని, అక్కడ వాక్యం ఉంటే వాక్యం చూపించాడంట, వాక్యం చూపించిందిగో దేవుడు అంటుందిగో, వాక్యం చూపించి దేవుడు అంటున్నావు ఏంటి నువ్వు, యేసుప్రభు సెలవేదే, యేసుప్రభు సెలవులో ఆడుతున్న బొమ్మ ఏదే అంటే, యేసన్న గారు అన్నాడట, దేవుడు బొమ్మ కాదు నాయన, దేవుడు సెలవు కాదు నాయన, దేవుడు వాక్యం. దేవుడు వాక్యమాయా అంటే, ఆహా అవునా, సరే సరే అని కానుక పెట్టు, కానుకేసి వెళ్ళాడంట. ఆడు వెళ్ళిన తర్వాత చూస్తే కానుకతో కూడా అగ్గి పెట్టుకోడుందంట దాంట్లో, వాడు ఏం వేసింది కూడా అర్థం చేసే వాళ్ళ తాగు అగ్గి పెట్టి కూడా కానుకేసేసి వెళ్ళిపోయాడు. చూసారండి, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. ఆ దేవుడై ఉన్న వాక్యాన్ని గుండెల్లోకి గుండెల్లోకి ఆహ్వానిస్తే ఆ లోపలికి హృదయంలోనికి వచ్చిన ఆ దైవశక్తి ఏం చేస్తుందంటే, ఎలాంటి స్థితిగతుల మధ్యలో నుంచి అయినా మనల్ని విమోచిస్తుంది, ఆపదల్లో నుంచి విమోచిస్తుంది, కన్నీళ్ళలో నుంచి విమోచిస్తుంది, రోగాలలో నుంచి విమోచిస్తుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆదరణ లేక కుమిలిపోతున్న పరిస్థితుల్లో నుంచి మనల్ని విమోచిస్తుంది. నీకు ఏ స్థితిలో ఏది అవసరమో, ఏ అవసరమైన ఆ వాక్యమైన దేవుడు ఆయన నీకు అనుగ్రహించి ఆ స్థితిలో నుంచి నిన్ను ఆయన విమోచిస్తాడు.
ఆమేన్ హల్లెలూయా అందుకే మన ప్రభువుకు కూడా ఏం పేరంటే విమోచకుడు చెప్పండి ఏం పేరు అంటే అర్థం ఏంటి విమోచించువాడు దాన్ని ఇంకొంచెం గనక పర్యాయ పదంలో చూస్తే రక్షించువాడు కాపాడువాడు తప్పించువాడు కదా అలాంటి దేవునిని మనం ఆరాధిస్తున్నాము ఆ దేవునిని మన గుండెల్లో చేర్చుకుంటే ఆ విమోచన మనకి ఎలా ప్రత్యక్షమవుతుంది ఎలాంటి విమోచకుడై ఆయన నిలుచుంటాడు ఎలాంటి అద్భుతాలు మనలో చేస్తాడు ఆ విమోచకుడు మన హృదయంలోకి వస్తే ఏ ఏ విషయాల నుంచి విమోచిస్తాడు ఆయన చెప్పనా చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీరు చదువుతారు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివితే పురుగు వంటి యాకోబు స్వల్ప జనముకు ఇశ్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు వినండి వినండి నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అంటే ఇక్కడ మనం గమనించవలసింది నీ విమోచకుడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఎవరయ్యా అంటే నీకు సహాయము చేయుచున్నాను అని చెప్పువాడు ఆమేన్ అంటే మన విమోచకుడు ఎవరు ఆయన సహాయము చేసే విమోచకుడు స్తోత్రం చెప్పకపోయారా ఇంకొంచెం గట్టిగా చెప్తే ఏం పోయా ఇంకొంచెం గట్టిగా చెప్తే ఏం పోయా మరి ఆరాధన అయిపోయినంత వరకు ఇట్లాగే చెప్తే ఏం పోయా నమ్మరు అంతే అక్కడే ఉండండి ఇక మన విమోచకుడైన దేవుడు ఎవరయ్యా అని అంటే ఆయన మనకు సహాయము చేసే విమోచకుడు అంట ఆమేన్ హల్లెలూయా ఇప్పుడు చూడండి దేవుని సహాయము వేరు మనుషుల సహాయము వేరు మనుషుల సహాయం ఎంతవరకు అంటే కొంతవరకే ఎంతటి బలవంతులైనా ఎంతటి పరాక్రమము కలిగిన వారులైనా ఎంతటి శూరులైనా వారికి మనుషులకి ఒక పరిధి ఉంటుందండి ఆ పరిధికి మించి ఎవడు కూడా సహాయము చెప్పండి చేయగలిగి ఉంటే కరోనా వచ్చినప్పుడు ఎవడు వచ్చేవాడు కాదు ఏది పరిధి దాటి సహాయం చేయగలిగి ఉంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి ఒకడు జ్వరంతో ఉణుకుతూ గడగడగడగడగడగడ ఉణికిపోతాడు దుప్పుడు కప్పుకొని పడుకొని ఉన్నాడు వాళ్ళ నాన్న వచ్చాడు వాళ్ళ నాన్న వచ్చి నాయన పెద్దోడా జ్వరం వచ్చిందా అయ్యో ఒళ్ళు కాలిపోతుందే సగం నాకు ఇయ్యా సగం నువ్వు తీసుకో అంటాడా జ్వరాన్ని నా కొడుక గడగడలాడిపోతున్నావు నాయన సగం జ్వరం నాకు ఇయ్యా నువ్వు ఒక్కడో భరించలేవు వణికిపోతున్నావు సగం నాకి సగం నువ్వు తీసుకో అంటాడా ఎంత సహాయం చేయగలిగినా ఎంతవరకు అంటే అంత పాల గ్లాసులో అంత రొట్టు మొక్కేసి మెత్తగా తినబెడతాడు మెత్తగా తినబెట్టి ఏమంటాడంటే దుప్పటి గొప్ప పడుకొని ఆయన అంతే ఇక అంతకు మించి షేర్ చేసుకోగలడా అంటే మనిషి చేయగలిగిన సహాయం అంతవరకే అర్థమవుతుందా ప్రాణం పోయే పరిస్థితుల్లో అక్కడ పడుకొని పెట్టారు ఎక్కువలు వస్తున్నాయి చుట్టూ చేరి అమ్మా 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 లేకపోతే ఇంకోటి ఏడుస్తారు అంతేగాని ఆ పోయే పోయే ప్రాణాన్ని నిలబెట్టి ఏ ఎక్కడికి వెళ్తున్నావు ఉండకడాగా అని అనగలరా ఏంటండి చెప్తారేంటి అనగలరా పోయే పోయే ప్రాణాన్ని ఉండో అమ్మాయికి పెళ్లి పెట్టుకుంది అక్కడ ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు అర్థం పర్థం లేకుండా మోసలుదానా అమ్మాయికి పెళ్లి పెట్టుకుని పెళ్లి సూపులు అంతా అయిపోయాయి కార్యక్రమాలు చదువు కార్డులు కూడా బంద్ చేశారు అర్థం పర్థం లేకుండా ఇప్పుడు వెళ్ళిపోతారంటే అక్కడ ఆగ పెళ్ళి అయిన తర్వాత వెళుతూ కానీ ఏంటి అనగలరా ఎవరన్నా నాకు సమాధానం చెప్పరేంటి మీరు వెళ్ళే వాళ్ళని చూసి కన్నులు పెట్టి ఏడుచుకొని పెడబొబ్బులు పెట్టుకొని నెత్తినారు జుట్టు మీక్కోవలసిందే కానీ ఎవడు సహా అంటే నేను చెప్పేది ఎవడికైనా ఎలాంటి వాడికైనా ఒక పరిధి మీకు హృదయం చెలించిపోయే ఒక మాట చెప్తాను వినండి ఒక యవనస్తురాలు ఆయన అమ్మాయికి వంటగదిలో గ్యాస్ ముట్టిస్తూ ఉంటే పొయ్యి ముట్టిస్తుంటే ఫైర్ యాక్సిడెంట్ అయిందండి గ్యాస్ ఇదైపోయి ఆ అమ్మాయి ఒంటికి అంటుకుంది ఇక వాళ్ళు ఏం చేశారు అడవుళ్ళు తట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక అక్కడ బకెట్లో నీళ్లుంటే ఆ నీళ్లు కొట్టేశారు ఆ అమ్మాయి మీద కొడితే ఆ కాలిన శరీరంకి ఈ నీళ్లు తగలగానే వాళ్ళంతా చిన్న చిన్న నీటి గడ్డల్లాగా వచ్చేసేయండి వాస్తవంగా అలా చేయకూడదట ఆ అడవుల్లో ఏం చేయాలి అర్థం కాక వాళ్ళకి ఆ అమ్మాయికి బట్టలకి
నిప్పట్టుకుంది, మండిపోతూ పరిగెత్తేసింది బయటికి. ఏం చేయాలి అర్థం కాక, అక్కడ బకెట్లో నీళ్ళు ఉన్నాయి, నీళ్లు కొట్టేశారు. నీళ్లు కొట్టగానే ఏమైపోయిందంటే ఆ శరీరం బాగా కాలిపోయింది. ఆ కాలిపోయిన దాని నీళ్లు తగిలేసరికి ఒళ్ళంతా నీటి గడ్డలాగా అయిపోయాయి. తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే నేను చెప్పకూడదు కానీ ఆ బిడ్డకి కనీసం బెడ్ మీద పడుకునే పరిస్థితి కూడా లేకుండా ఆకులు పేర్చి ఆకుల మీద పడుకోబెట్టారండి. ఎందుకంటే ఆ గడ్డలు పగిలిపోయి నీళ్లు కారుతున్నాయి. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాపం హాస్పిటల్లో డాక్టర్లు అన్నారు, ఏమండి మీరు ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్ అండి, గుండె ఉడికిపోయింది, తీసుకెళ్ళిపోండి అంటే ఉన్న ఆస్తి పరులేనండి. వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు అన్నారు, అయ్యా మీ ప్రయత్నం మీరు చేయండి, మీ ప్రయత్నం మీరు చేయండి, నా బిడ్డ మాకు దక్కితే దక్కుతుంది, లేదంటే మేమేం చేయగలం అట్లా అంటే హాస్పిటల్లో పెట్టేశారండి. అది కూడా వేరే వార్డు చేసేసి తీసుకుని పెట్టేసి ఆ ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళందరినీ ఒక వార్డులో పెడతారు కదా, అక్కడ ఆకులేసి ఒక డైనింగ్ టేబుల్ లాంటి దాని మీద ఆకులేసి ఆ ఆకుల మీద పడుకోబెట్టి సెలైన్ కట్టి ఆ బిడ్డకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఒకరోజు డాక్టర్ గారు వచ్చి చెప్పేశాడు, ఏమండి మీ బిడ్డ గంటల మనిషేనండి, మీరు ఏదైనా చూసుకోవాలంటే మాట్లాడుకోవాలంటే వెళ్ళి మాట్లాడుకోండి అట్లా అంటే తల్లి తండ్రి ఇద్దరు ఆ గదిలోకి వెళ్ళారు, ఆ బిడ్డను చూసుకున్నారు. పిల్లల వాళ్ళకి గుండె పగిలిపోయింది, అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడబిడ్డ, ఒకే బిడ్డ. ఆ బిడ్డ ఆకుల మీద పడుకోబెట్టి, ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళండి, ఆకుల మీద పడుకోబెట్టి ఆ బిడ్డ పడే బాధ చూసి ఆ తల్లిదండ్రులు బ్రతికుండి సచ్చారండి. సరే ఒక మాట చెప్తాను, ఇంకా గంటలు మనిషిని బిడ్డ చూసుకోండి ఒకసారి అన్నాడు కదా భార్య భర్త, వాళ్ళతో కూడా వాళ్ళు బంధువులు ఒక ఇద్దరు ముగ్గురు అందరూ వెళ్ళారు. ఆ బిడ్డను ముట్టుకోవడానికి లేదు. ఆ బిడ్డను దగ్గర నుంచి చూస్తే అదేంటో చూడండి, ఈ జీవితంలో నిలిచిపోతాయండి ఇట్లాంటి మాటలు. ఆ ఆఖరి క్షణంలో ఆ బిడ్డకి తెలియదు కదా చచ్చిపోతానని, వాళ్ళ వైపు అలా దీనంగా చూసి వాళ్ళ డాడీని అనిందంట. ఎక్కడో వినబడుతుంది స్వరం, ఎక్కడో దగ్గరికి రమ్మని వాళ్ళ డాడీని అంటుందంట, డాడీ ఒక్కసారి నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకో డాడీ, ఒకసారి నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టు డాడీ అంటుందంటండి. పిల్లరా కుప్ప కూలిపోయారండి బిడ్డలు, అక్కడ తల్లిదండ్రులు అక్కడ కుప్ప కూలిపోయారు, ఓర్ని కాకేసారు, ఏడ్చారు. ఏం చేయాలండి, పట్టుకోవడానికి లేదు, ఒళ్ళంతా గడ్డలు, నీటి గడ్డలు. ఆ బిడ్డ ముఖం మారిపోయింది. ఆ బిడ్డ ఆ చిన్న కోరిక అడిగితే ఆ తండ్రి నిజంగా బ్రతికి కూడా చచ్చిపోయినట్టు అయిపోయాడండి. ఇద్దరు భార్య భర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, బోర్ నేర్చుకుంటూ భార్య భర్తలు ఇద్దరు పట్టుకుని నేర్చుకున్నారు. వెంటనే ఆ తండ్రి ఏం చేస్తాడో తెలుసండి, ఎటు నా బిడ్డ గంటల మనిషే, నాకు దక్కేది ఏమి లేదు, ఆఖరిలోనైనా నా బిడ్డ కోరిక నేను తీర్చాలి అని అలాగా ధైర్యం చేసేసి వెళ్ళిపోయి ఆ బిడ్డని అలాగ అమాంతంగా ఆకులతో అట్లా ఎత్తుకొని ఆ బిడ్డ మీద ముఖం మీద ముద్దు పెట్టి అలా దించాడు. చూస్తే బిడ్డ ప్రాణం లేదిక. ఎప్పుడైతే ఆయన అలా ఆకులతో చేత్తో ఇట్లా ఎత్తుకున్నాడో మరి అప్పుడే పోయిందేమో ప్రాణం మనకు తెలీదు. ఆయన ముద్దు పెట్టి అలా దించి చూస్తే బిడ్డ లేదు. 1 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఆకిళ్ళు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు కోలుకోలేకపోయారండి. కొన్ని సంవత్సరాలు ఆ తల్లి అయితే ఆ తర్వాత ఈ తల్లి చచ్చిపోద్ది అన్నారండి. అట్లా అయిపోయింది ఆమె. అవే జ్ఞాపకాలు తమ బిడ్డ జ్ఞాపకాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ మనిషి కూడా సంపూర్ణంగా మనకు సహాయం చేయలేడండి. ఒక పరిధి, ఆ పరిధి దాటి ఎవరు ముందుకు రాలేరు. వచ్చినా ఏమి చేయలేని నిస్సహాయకులం మనం, మన వల్ల ఏమి కాదు. కానీ మనం ఆరాధించే మన ప్రభు ఉన్నాడే, ఆయన సహాయం వేరండి. చప్పట్లు కొట్టండి గట్టిగాను, స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. ఆయన సహాయం ఎలాంటిదో తెలుసా, ఒక మాట చెప్తాను, నేను నీకు సహాయము చేయించున్నానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను నీకు సహాయము చేయించున్నానని చెప్పుచు ఏం చేస్తానంట, ఎవరైనా తీసుకుంటే చదవండి ఆ వాక్యాన్ని, నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకము,
నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. అది మన దేవుని సహాయం, స్తోత్ర కలుగును గాక. ఎందుకు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని అంటున్నాడంటే, మరలా నిన్ను జారనివ్వను, మరలా నిన్ను ఆ స్థితిలోనికి వెళ్ళనివ్వను, మరలా ఆ చీకటిలోనికి నిన్ను వెళ్ళనివ్వను, మరలా ఆ బలహీనతలోనికి నిన్ను వెళ్ళనివ్వను. నిన్ను ఆ స్థితిలో నుంచి లేపి నీ జీవితాన్ని మరో మలుపు తిరుపుతానే కానీ, మరలా ఆ అగాధంలోనికి నువ్వు దిగిపోయేటట్లు నీ చేయి నేను విడువను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కుడి చేతిని పట్టుకుంటే మన పాదాలు జారుతాయా? ఆయన మన కుడి చేతిని పట్టుకుంటే మరలా మన పూర్వపు పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతామా? ఆయన మన కుడి చేతిని పట్టుకుంటే మరలా నిస్సహాయపు పరిస్థితుల్లోనికి మనం వెళుతామా? నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన కుడి చేతితో మనల్ని పట్టుకుంటే అప్పుడు మనం ఎక్కడుంటాం? ఆయన చేతిలో ఉంటాం. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం కలుగుగాక. మరి అలాగైతే ఆయన చేతిలో ఉన్న మనల్ని సాతాను కూడా అపహరింపగలడా? రోగం అపహరింపగలదా? దొంగ మనల్ని దోచుకోగలడా? శాపం మనల్ని ముంచెత్తగలదా? ఆయన చేతిలో మనం ఉంటే. అరే, ఒక రాజకీయ నాయకుని చేతిలో ఉన్న వ్యక్తి మీసాలు మెలేస్తాడు, కాళ్ళు రగరేస్తాడు, నేను పలానోళ్ళ చేతిలో ఉన్నా అంటాడు. చేతిలో ఉన్నాడు, సంఖలో ఉన్నాడు మనకు తెలీదు, కానీ చెప్తాడు. పోలీసు వాళ్ళు కూడా బెదర కొడతాడు, ఏంట్రా బాబు ఇట్లా ఉంటే, ఏమండి నేను పలానోళ్ళ మనుషులు అండి అంటాడు. పాపం పోలీసు ఆయన కూడా తుస్సును పోతాడు. మరి ఏం చేస్తాడు? మరి నేను అంటాను, ఒక నాయకుని చేతిలో ఉంటేనే అంత ధైర్యము, అంత స్థైర్యం. అయితే సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడు మన కుడి చేతిని పట్టుకొని ఉంటే మనకి ఎంత ధైర్యం ఉండాలండి? ఆయన సహాయం అలా ఉంటుందండి. ఆమేన్, ఆమేన్. మనం అనుకోవచ్చు ఈ సమస్యను నేను ఎలాగ జయించగలను అని, మనం అనుకోవచ్చు ఈ యొక్క అగాధాన్ని నేను ఎలా జయించగలను అని, మనం అనుకోవచ్చు ఈ శాపాన్ని నేను ఎలాగ దాటగలను అని. కానీ మనం ఆయన చేతిలో ఉంటే, స్తోత్రం కలుగును గాక, ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన దానిని దాటగలిగిన శక్తిని ఆయన ఇస్తాడు. చిన్న కాలం వచ్చింది, చిన్న కాలం వచ్చింది, ముసలాయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ముసలాయనతో వచ్చాడు మనవడు, బొడ్డోడు, వాడు అక్కడ దాకా వచ్చాడు, కాలం దాటలేకపోతున్నాడు. ఆడు చూసి భయపడిపోయి అక్కడ నిలబడిపోయి, తాతయ్య తాతయ్య అన్నాడు. ఈ ముసలాడికి ఏం తెలియదా, వెళ్ళిపోయాడు కదా. వెనక్కి తిరిగి చూస్తే బిడ్డ అక్కడ ఆగిపోయాడు. వెంటనే ఆ పెద్ద ఆయన వెనక్కి వచ్చి చేయబట్టుకున్నాడు. చేయబట్టుకుంటే వాడు ఒక ఇప్పుడు దాకా నేను దాటలేను అనుకున్నవాడు ఎప్పుడైతే ముసలాయన చేయబట్టుకున్నాడో ఎగ్గరి దూకి అవతలకు వచ్చేసాడు. అవునా కదా? రే, ఇందాక దాటలేదు ఏమన్నా అంటే, అమ్మో దాన్ని చూస్తానే భయం అయిపోయిందంటే, నా శక్తి చాలదనుకున్నానండి. మరి ఎంత దాటేవరా? మా తాతయ్య నా చేయబట్టుకున్నాడుగా. మన ప్రభువు కూడా అంతే. కొన్ని సమస్యలు మనం, నేను దాటలేను, నేను జయించలేను, ఇక నేను బతకలేను, ఇక నేను తిరగలేను, ఇక నేను తినలేను, ఇక నేను ఉండలేను, ఇక సావడమే మేలు, ఇంటిని తాగదామా, ఇషా తాగదామా, రైలు కింద పడదామా, బస్సు కింద పడదామా, లేకపోతే మన వాళ్ళు ల్యారీ ఏమైనా ఉందా, ఇట్లా అనుకుంటుంటే దేవుడు అంటాడు, పిచ్చాడా, నీకు సహాయము చేయుచున్నానని చెప్పుచు, నీ చేతిని నేను పట్టుకుంటున్నాను, ఇంతవరకు నీవు దాటలేను అనుకునే అగాధాన్ని నీవు దాటుతావు. హల్లెలూయా. ఇంతవరకు నేను వెళ్ళలేననుకునే మార్గంలో నువ్వు తల ఎత్తుకొని బ్రతుకుతావు. నీవు జయమే నీకు కలుగుతుంది, దీవెనే నీకు కలుగుతుంది, ఆశీర్వాదమే నీకు కలుగుతుంది. నేను నీకు సహాయం చేస్తా అయ్యా. ఎలాగా నేను దాటగలుగుతానయ్యా అంటే, మనుషుల సహాయము వలన కాదు, లేకపోతే అధికారుల సహాయము వలన కాదు, లేక లోక సహాయము వలన కాదు, నా సహాయము వలన. ఒకరోజున ఇస్రాయేలీయులు మిద్యానీయులకి భయపడిపోయి గుండె గుప్పెట్లో పెట్టుకొని ఇళ్ళు వాకిలు విడిచిపెట్టే పరార్. వింటున్నారా? తింటున్నారా? వింటున్నారా? పరార్. ఇస్రాయేల్ వాళ్ళ ఇళ్ళు వాకిలు వదిలిపెట్టి పరార్. ఎవరు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో లేరు. ఏమయ్యారా ఇళ్ళు అంటే, ఈ మిద్యానీయులకు భయపడి వెళ్ళిపోయి కొండ చర్యల్లో ఇస్రాయేల్ దేశానికి మనం వెళితే చుట్టూ పర్వతాలే. ఉదయాన్నే కనుక ఇజ్రాయెల్ దేశంలో మన ఉదయాన్నే లేచి హోటల్ రూమ్లోంచి బయటకు వస్తే ఆకాశము, పర్వతం, కొండలు రెండు కలిసిపోయినట్టుగా ఉంటాయండి మంచుకి. ఈ కొండలు వెళ్ళిపోయి ఆకాశాన్ని అంటుకున్నాయేమో అన్నట్టుగా అట్లా కనిపిస్తాయి. మాత్రం కొండలే.
వీళ్ళు ఏం చేశారంటే ఈ మిద్యానులు దెబ్బకు తట్టుకోలేక వెళ్ళిపోయి ఆ కొండ చర్యల్లో దాక్కున్నారండి. ఏ కొండ చర్యల్లో ఎవరున్నారో ఎవరికి తెలియదు. తల్లి ఇక్కడ ఉంటే తండ్రి ఎక్కడో ఉన్నాడు, పిల్లలు అక్కడ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ఎందుకంటే దొరికితే చంపేస్తారు మిద్యానులు. నీకు అర్థమైందా? ఎవడైనా ప్రాణాన్ని కాపాడుకోవాలనే కదా. ఎక్కడొక దగ్గర మొన్న ఆఫ్ఘనిస్తాన్లో చూడండి, ఫ్యామిలీలని పిల్లల్ని కుటుంబాలను చూసుకున్నారా? ఎవడికి దొరికితే ఆడ పిల్లలు వదిలేశాడు, భార్యను వదిలేశాడు, ఎవడు దొరికితే అది ఏదైనా పట్టుకుని ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలంతే. బ్రతికి భూతాల మీద ఉంటే చాలు, విమానం వెళ్తుంటే విమానాన్ని పట్టుకుని వేలాడుతున్నారండి. విచిత్రం అనిపించింది. లోపల కూర్చున్నవాడికి అంతంత మాత్రం, ఏది విమానంలో కూర్చున్న లోపల కూర్చున్నవాడికే దిగిన దాకా స్వాత్ర ప్రభావానికి స్వాత్రం ఆయన, ఏదైనా తప్పు చేసింటే క్షమించిన ఆయన. అమ్మడి అంతే కదా. అమ్మడి ఆ పరిస్థితుల్లో ఎక్కినోడికి పోయినోడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నేను మొన్న బెంగళూరు నుంచి, మొన్నటి కొన్ని రోజుల క్రితం బెంగళూరు నుంచి వస్తున్నాను విజయవాడ గన్నవరానికి. బాగా అలసిపోయినాను నేను. ఆదివారం ఆరాధన చూసుకొని వెంటనే భోజనం కూడా హడావుడి హడావుడిగా తిని ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కేశాను. సాయంకాలం నాకు ఇక్కడ మీటింగ్ ఉంది వచ్చేయాలి. సరేనని చెప్పి నేను బెంగళూరులో ఎక్కాను. ఆరాధన ముగించుకొని ఎక్కాను కదా, అలసిపోయినాను. దాని తగ్గట ఒక ముద్ద పడింది, ఒక ముద్ద ఒత్తు పడేసరికి ఫ్లైట్ క్యాగ ఎక్కాను. ఎక్కగానే నిద్రపోయా అలసిపోయినాను, బాగా నిద్రపోయా. ఎంతసేపు గట్టి ఎదుగుడు గంటన్నర గంట బావు బెంగళూరు నుంచి ఇక్కడికి గన్నవరానికి. ఈ గంట ఒక మంచి నిద్ర తీసా. ఎక్కడో నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే సైలెంట్గా ఉండదు, ఎవరు మాట్లాడట్లేదు. ఎవరు పాటికి వాళ్ళు కాముగా కిటికీలు వచ్చి తొంగి తొంగి చూస్తున్నారు. నాకు అప్పుడు దాకా సంగతి తెలియదు కదా, నాకేం తెలుసు. నిద్రపోతుంది హాయిగా చూశాను, టైం చూసుకున్నా. ఏంటి ఎంత టైం పట్టింది, గంటన్నరే కదా అని ఎవరిని అడుగుతాం? అది మన సిటీ బస్సా, కండక్టర్ బాబు తిరుగుతా ఉంటే ఏమయ్యా ఎప్పుడు దింపుతావు అని అడిగే దానికి. ఎవరిని అడుగుతావు? ఎవరు పాటుకోళ్ళు కంగారు కంగారుగా ఉన్నారు, కింద కింద చూస్తున్నాను. సరేనని చెప్పి ఆ పక్కన ఆయన అడిగా, సార్ ఏంటి లేట్ అని అన్న. ఆయనకి ఏకాదిగా చూసి నన్ను, విజయవాడకు వచ్చి 30 గంట అయిందండి అన్నాడు. 30 గంట అయిందా, మరి దిగలేదు ఏంటి అని చూస్తే ఫ్లైట్లో ఉన్నాను. మరి ఏంటి 30 గంట అయిందంటే? అదే అర్థం కాల మాకు. ఇప్పటికి 6-7 రౌండ్లు కొట్టాడు, ఇక్కడే తిప్పుతా ఉన్నాడు పైనే. ఓకే సరే, అక్కడ లోపల తిరుగుతుంటారు వాళ్ళని అడుగుతామంటే వాళ్ళు పోయి కూర్చొని బెల్ట్లు కట్టుకున్నారు వాళ్ళు. ఇంకెవరిని అడుగుతా? అప్పుడు అడిగాను ఏంటంటే, ఏంటో మరి మనకేం తెలుసు అండి, ఇక్కడికి వచ్చి ఇంచుమించి అర్ధగంట దాటిపోయింది, తిప్పుతా ఉన్నాడు రౌండ్లు కొడతా ఉన్నాడు ఇక్కడే అని. ఏమీ కాల, వర్షం వచ్చి ఆగింది అక్కడేమో, దాన్ని ఏమంటారు దాన్ని రన్వే కొంచెం అననుకూలంగా ఉంటే పాపం సిగ్నల్ ఇచ్చినట్లేడు. ఏమి కాల, ఏమి కాదు అని నేనంటే ఎట్ట? వాళ్ళ ముఖాలు చూస్తే ఏమో అప్పుడే కాగితాల మీద సంతకం పెట్టి వస్తుంటే బాగుండే మాట అన్నట్టుంది వాళ్ళు ఎవరు. మరేంటి మరి దానికే అలాగంటే ఇస్రాయిల్ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? శత్రువుకు దొరికితే చంపడం కాదు, మసాలా పెట్టుకుని ఖైమ చేసుకుని తింటారు వాళ్ళు. అందుకని చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. పిల్లలు ఎక్కడో, తల్లి ఎక్కడో, తండ్రి ఎక్కడో, ఎక్కడ అంత బెజం దొరికితే, అంత కొండ చర్య దొరికితే అక్కడ సెటిల్ అయిపోయారండి. ముఖం బయటకు చూపించట్లే. మరి ఏం తిన్నారో ఏం తాగారో పాపం ఆ దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు ఆ తిప్పలు. అర్థమవుతుందా? ఆ సందర్భంలో దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక యవనస్తుడైన అతను అన్ని యవలలు దొరలు కొట్టుకుని తిందామని చెప్పి బయటకు వచ్చి ఆ యవలల కోసం తిరుగుతుంటే అతన్ని పిలిచాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడైన గిద్యోను, పరాక్రమము గల బలాఢ్యుడు అయిన గిద్యోను అంటే దిమ్మ తిరిగింది గిద్యోనికి. ఏంటంటే మళ్ళీ చెప్పయ్యా, రిపీట్ చేయమాట, వన్స్ మోర్ లేదు, సెకండ్ మోర్ లేదు, నోట్రా అంటే వచ్చాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఒక్కని చంపినట్లుగా మిద్యానీయుల్ని నువ్వు చంపుతావు, నీ చేతికి అప్పగిస్తానంటే అప్పుడు గిద్యోను అన్నాడు, అయ్యా దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఈ పరిస్థితి వస్తుందా? భలే అడిగాడు గిద్యోను. మనం గనక అయితే ఆ మాట అనగానే అబ్బా అబ్బా షరబ్బా కుదర్రబ్బా అబ్బా
మన పూర్వపళ్ళక దేవుడు కూడా అనకెళ్ళిపోతాడు. వీడు చెప్పింది కూడా వినేటట్లేడు, వీడికి ఆవేశం ఎక్కువ ఉన్నట్టుంది. చెప్పేటప్పుడు వినకుండా అబ్బాయిందిరా, నాయన చెప్పింది ఈయన ఆ తర్వాత అనరా. నాకు కొంతమందికి ఈయన ఏమంటుండదు, వాళ్ళకి ఆవేశం ఎక్కువ చేస్తుంది, అప్పుడప్పుడు ఆత్మ ఎక్కువ వచ్చేస్తుంది. గిద్యోనా అంటే వచ్చాడు. గిద్యోని ఏమడిగాడు తెలుసా? చక్కగా విని ఏంటా ఏం మాట్లాడుతున్నారు, దేవుడు మాకు తోడై ఉంటే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయాం, పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, తల్లులు ఎక్కడున్నారో తెలియదు, మా ఇళ్ళు వాకిళ్ళు ఏమయ్యాయో తెలియదు, గుంటే గుప్పిట్లు పెట్టుకుని గడగడ నడిపోతూ ఈరోజు బతికితే చాలరు నాయన అని కొండ చెరువుల్లో మేము బ్రతుకుతుంటే ఒక్కడిని చంపినట్టు ఏ అని మరలా ఏమన్నాడు తెలుసా? నేను మనసే గోత్రంలో నేను కనిష్ఠుణ్ణి, అంత పెద్ద గోత్రమేం కాదు మంది. ఎఫ్రాయిం గోత్రంలో, మనసే గోత్రంలో, మనసే ఎఫ్రాయిం అర్ధగోత్రాలయ్యి, మీకు అర్థమైందా? మాదేం పెద్ద గోత్రమేం కాదు, పెద్ద పేరటోళ్ళమే కాదు, మేమే పెద్ద కులంలో పుట్టినోళ్ళం కాదు, మా ఇంటి పేరటోళ్ళు లక్ష లక్షలు లక్ష లక్షలు ఏమి లేరు. ఎదిగితే వీధికి ఒకడు ఉన్నాడు, మేమే పెద్ద ఇదేం కాదు. దేని సహాయము వలన నేను మిద్యానీయులను జయిస్తాను చెప్పు. చూసారండి, మాకేమైనా ఎమ్మెల్యేలు తెలుసా, సీఎం తెలుసా, పిఎం తెలుసా, కౌన్సిలర్ తెలుసా, కనీసం వార్డు కౌన్సిలర్ కూడా తెలియదు మాకు. ఎవరు పట్టించుకోరే మమ్మల్ని, మా అర్ధగోత్రం ఎంత భాగ్యం ఏంటి, ఎంత ఎంత చిన్నదే వాది చెప్పు. మేము వెళ్ళి అడిగితే నిలబడితే ఎవడుంటాడు మా పక్షాన, మాకెవరు సహాయం ఉంది చెప్పు. ఎవడే మాకు సహాయం చేసేది, ఎవడైనా సహాయం చేసి ఉంటే మేము ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళమా అలాగా అని చెప్పి స్తోత్రం. దేవుడు అన్నాడు, ఎవరో సహాయం నీకు అవసరం లేదు, నీకు సహాయం చేయుచున్నానని చెప్పుచు నీ చేతిని పట్టుకునేవాడు నేనున్నాను. హల్లెలూయా. అంటే నా చేతిలో బలమైన సాధనంగా వాడుకునే దేవుడును నేనున్నాను రావు. మా ఇంటికి మా నాన్న కొరకు ఇవిడన్న కనుక వస్తే, మా నాన్న మున్సిపల్ ఆఫీసులో పనిచేసేవాడు అండి, నాకు బాగా గుర్తండి, అప్పుడప్పుడే జ్ఞాపకం చేసుకుంటుంటాను. మా నాన్న కొరకు ఎవడన్నా కనుక వచ్చి వాకిడి దగ్గర నిలబడి మా నాన్న పిలిస్తే నేను అక్కడున్న వాడిని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మా అమ్మ దగ్గరికి. అంత భయం నాకు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మా అమ్మను పట్టుకుని, అమ్మా నాన్న కొరకు, నాన్న కోసము రెండుగురు వచ్చిండారు, రెండుగురు అని చెప్పేవాడిని. మా అమ్మను ఎత్తి కొట్టుకుని, రెండుగురు కాదురా ఇద్దరు, గట్టిగా పట్టేసుకరే, ఓ నాన్న లేడని చెప్పు, బయటికి వెళ్ళడం చెప్పు, అట్లా అంటే అమ్మానే బాను, అమ్మానే బాను, ఇంకా మా సరే పక్కరారా అంటే అబ్బే పెట్టేసుకునే ఉన్నట్లుగా పెట్టేసుకున్నాడు. రెండుగురు వచ్చినారు, రెండుగురు అని చెప్పి ఇక మా అమ్మాయి వెళ్ళి, అయ్యా లేదయ్యా బయటికి వెళ్ళినా ఏదో మాట్లాడుకుని వచ్చేది లేండి. అంత పిత్రోడిని నేను, అంత పిత్రోడిని. 6 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో మనం చేరి మనం బడికి వెళ్దాం అనుకున్నాం. ఎన్ని సంవత్సరాలకి? 6 కూడా కాదు, 7 8 అప్పటికి వెళ్దాం అనుకున్నాం బడికి మనం. గుర్తొస్తే నవ్వు వస్తుంది, సిగ్గేస్తుంది. ఆ రోజు ఏం జరిగింది, వెళ్దామని చెప్పి బుద్ధి పుట్టింది. వెళ్తా ఉంటే ఒకడు ముఖానికి బొమ్మ తగిలించుకొని తప్పిటి పెట్టుకొని వాడు అడుక్కుంటూ వస్తున్నాడు. ఆ మలుపు తిరిగేసరికి నా కంటి నిండా కనబడ్డాడు. ఇక కంటి నిండా కనబడేసరికి ఆ బొమ్మ ముఖం పెట్టుకొని వెనకబడ్డా. జరగాల్సిన అన్నీ అక్కడ జరిగిపోయినాయి. ఇంకా ఇంటికి వస్తే మా అమ్మ నన్ను పెనాలైజ్ కడిగింది. విత్తరడా, ఏం పని చేసి పెట్టావురా, ఎట్ట కడగలరా నిన్ను, ఎట్ట అంటే పెనాలైజ్ కడుగు, కన్న పుణ్యానికి కడుగు. అంత విత్తరోడిని నేను ఒక్కోసారి తలుచుకుంటే భలే నవ్వుకుంటుంటాను, ఛత్ అనిపిస్తుంటుంది. ఒకరోజు అర్ధరాత్రి మన కేకేస్తే మా ఇల్లు అంత గోలైపోయింది. ఎందుకు కేకేశానంటే మధ్యరాత్రిలో మెలకు వచ్చింది. ఎందుకు వచ్చింది మెలకు అంటే పని మీద. సరే కళ్ళు తెరిచేసరికి మా తప్పుడు బాగా గుర్తు నాకు, తాటేకిల్లు అండి. మెలకు వచ్చింది, సరే బయటకు వెళ్దామని చెప్పి కళ్ళు తెరిస్తే ఆ గోడ మీద దెయ్యం. ఇట్లా అంటాను, అమ్మ మీకు నవ్వు వస్తుందిలే ఇప్పుడు అబ్బా, రాత్రికి మీకు మీ ఇంటికి రావాలాడు, అప్పుడు నవ్వండి, ఇక్కడ చూద్దాం.
ఆరు గంటలకల్ ఆటో కట్టుకుని చర్చి ముందు ఉండరో. ఇప్పుడు నా అవతారలే, నాకు ఆ రోజు నా పరిస్థితి ఏంటి? నేనేది అర్జెంటు పని మీద లేచా, ఆ గోడ మీద ఒకడు ఇట్ట ఊగుతున్నాడు. అమ్మ నాయన గంటగా మూసేసాను కళ్ళు. నాయన సోత్రం ప్రభా, ఈ పని ఉంటే తర్వాత చూసుకుంటాను ప్రభా, వీడి సంగతి ఏంది నాయన? కళ్ళు కళ్ళు మళ్ళీ గట్టిగా పెట్టేసి కళ్ళు తెరిస్తే వాడు ఇట్ట అంటున్నాడు, అమ్మా నాయన దేవా సోత్రం నాయన ప్రభా, మీకు విచిత్రమైన సంగతి చెప్పనా, ఏం చేయాలి? గట్టిగా అరుస్తామంటే వాడు వచ్చిపోయిన పడతాడేమో. ఉన్నారు మా అమ్మ మా నాన్న మా అక్క అందరూ పడుకొని ఉన్నారు అక్కడ. మాకేమి అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్లు అట్లా ఏమి లేవు. ఒక పేద ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టినోండి నేను, ఒకే ఇల్లు, అందరు పడుకొని ఉన్నారు. మాకేం బెడ్రూమ్లు అట్లా ఏమి కాదు. కాకేద్దామా అమ్మా అంటామంటే అమ్మ వచ్చిన వీడు వస్తాడేమో, గొడవ నాయన అని అంటున్నానా? కేకేద్దామని అప్పటికే నాకు చెమటలు పట్టిపోయి నా పరిస్థితి ఏంటి దేవుడికి తెలుసు నాకు తెలుసు. ఏం చేద్దాం అనుకుంటున్నంతలో ఆడు కళ్ళు చూసుకుని నేను అట్లా చూస్తుంటే థామం దిగాడు కిందకి. ఎప్పుడైతే కిందకి దామం దూకాడు అబ్బా, ఇక అంతే అందరు లేచి ఒరే 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 అని చూస్తే ఏంటంటే అబ్బా ఎవర్రా ఎవర్రా లైటే 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 చూస్తే అది దెయ్యం కాదు, మా నాన్న నల్ల ప్యాంటు, మా నాన్న నల్ల ప్యాంటు గోడ తగిలిచి పెట్టాడు. ఆ ఫ్యాన్ కాదు, ఆ ప్యాంట్ ఇట్టు ఊగుతుంది. అది ఊగి 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 ధామలు పడితే పడిపోయాడు, వచ్చేసాడు కేకలే. నాలుగైదు రోజులు జ్వరం తగ్గల కళ్ళు మూసుకుంటే ఇటంటుంది, అమ్మా నా బాధలు అంత ఎంత బాధలు కాదు నా తిప్పలు. 96వ సంవత్సరంలో మా పాస్ గారితో అనకాప 95లో అనకాపల్లిలో మీటింగులు, నవంబర్ 21, 22, 23 తేదీల్లో అనకాపల్లిలో మీటింగులు. 95వ సంవత్సరం నవంబర్ 21, 22, 23 తేదీలు అండి, ఏ డేట్లు దేవుడి దేవల్ల. అనకాపల్లి మీటింగ్లకు వెళ్తున్నాం, విజయవాడకు వచ్చిన తర్వాత బస్సు ట్రైన్ ఆగింది. మా పాస్ గారు కిందకి దిగి రే మొంగడుకో టిఫిన్ తెస్తానని చెప్పి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాడు. వెళ్ళి ఆయన రెండు ఇడ్లీ ఒక గారి తీసుకుని వచ్చి ఆ కిటికీలోంచి నాకు ఇచ్చి తినరా అని చెప్పి ఆయన వెళ్ళాడు ఆయన తెచ్చుకోవడానికి. అంతలో ట్రైన్ బయలుదేరింది. నా పరిస్థితి ఏంటి చెప్పండి, ఇంక తినబుద్ధి అవుతుందా? ఆయన ఎక్కలా, ట్రైన్ బయలుదేరేసింది. నాయన నా పరిస్థితి ఏడుకు చెప్పుకునేది రా దేవుడా, ఎక్కడ దిగాల ఏంటి ఏడుద్దామా, అందరూ చూస్తున్నారు ఈ ఆ గారిని ఇడ్లీని చూస్తుంటే బాంబులు కనబడ్డట్టు కనబడుతుంది. ఎంత పని చేసేవే ఇడ్లీ, ఎంత పని చేసేవే గారే, ఇప్పుడు నేను ఎక్కడ దిగాల? ఒక్కో మరలా అనిపిస్తుంది, ఎక్కడో ఆగిదనకండి దూకేస్తామా అనిపిస్తుందండి. చిన్నపిల్ల ఉన్నప్పుడు నేను ఏం చేయాలా, గడగడ వణికిపోయా, చెమటలు పట్టిపోతుంది, రుద్దుకుంటున్నా, కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నా, డోర్ దగ్గరికి వెళ్తున్నా, ఇంకేం చేసినా ఆయన ఎక్కలేదు కదా, ఏం చేస్తాం? ఇంకా ఆ డోర్ని పట్టుకొని అక్కడ ఏడ్చుకుంటున్న కళ్ళు గాలికి కళ్ళు అమ్మట్టు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇట్లాగా. ఎక్కడ దిగాల ఏంటి అప్పుడు నాకు అనకాపల్లి గినకాపల్లి అని తెలియదండి. నాకు జ్ఞాపకాలు వచ్చేస్తున్నాయి, ఇంకా ఏం జ్ఞాపకాలు మీకు తెలుసు కదా. గుండె దడదడ పెరిగిపోతుంది, అప్పటికే మొత్తం తడిచిపోయింది వ్యవహారం. చెమట పట్టుకొని ఏడ్చుకుంటున్నంతలో చాలా దూరం అయిపోయింది ట్రైను. ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎవరిని అడుగుదాం, డబ్బులు మన దగ్గర ఏమీ లేవు, అడుక్కోవాలన్నా ఇప్పుడు ఎవరి దగ్గరికి నీళ్ళు అయ్యా సహాయం చేయ్యా అని అడుక్కోవాలన్నా, వాళ్ళు ఇస్తారో లేదో, మా అమ్మ ఎక్కడ ఉందో మా నాయన అని ఏడ్చుకుంటుంటే ఆ బాత్రూంలో తలుపు తీసుకుని మా పాస్ గారు వచ్చాడు. బాత్రూంలోంచి బయటకు వచ్చాడు. రే ఏమి ఎక్కడ ఉన్నావో అన్నాడు. ఏంద్రా నువ్వు ఎక్కడ కదా అనే బాగా చిత్రమైన చరిత్రలు అయ్యి ఇంచుమించు 30 గంట అల్లాడిపోయా నేను. ఆయన శుభమా అంటూ ఆయన ప్రశాంతంగా బాత్రూమ్ డోర్ తీసుకుని ఠేంగా వచ్చాడు అక్కడికి. అంత బిత్తరోడి నేను. మీకు ఎన్నింటికి చెప్పారో తెలుసా, నా సిగ్గు నేను తీసుకోవడానికి చెప్పింది. మరి ఈరోజు నా చేతిని పట్టుకున్నాడు ఆయన, హల్లెలూయా. నా చేతిని పట్టుకుంటే ఆయన చేతితో పట్టుకుని నడిపిస్తుంటే ఇదిగో చూడండి సాగుతుంది యాత్ర.
మామ దగ్గరికి వెళ్ళి ఇద్దరు రెండుగురు వచ్చున్నారు అని చెప్పినోడిని. మరి ఈరోజున ఆయన వాక్ ఇచ్చి వాడుకోవట్లే, అదే చెప్పింది గిద్యోన్తో. గిద్యోను ఎవరో సహాయం చేయాలంటావేంటా? ఎవరో వచ్చి ఏదో పెట్టాలి ఏదో చేయాలంటావేంటా? ఎవరో సహాయానికి రావాలంటావేంటి? 32,000 మందిని పోగేసుకున్నాడు. ఎవరో గిద్యోనండి. ఏ తమ్ముడా అన్నా అక్కా రండే, ఏసంతా రండే, దేవుడు అంతా మాట్లాడు రండే. అట్లానే అందరూ ప్రోత్సహించుకొని 32,000 మందిని తీసుకెళ్తే దేవుడు అన్నాడు, ఎందుకు రావా ఇంతో ఇంతమందినిగా, ఇంతమంది ఎందుకు అంటావాడా బాబు? వాళ్ళు ఎట్లున్నా ఇచ్చాడా? అవసరం లేదు. ఈ 32,000 మంది ఉన్నంత మాత్రం నేను వీళ్ళ సహాయం చేస్తాను. జయించేదే నేను ఎవరిని సహాయము చేయు విమోచకుడను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు సహాయకుడనైన విమోచకుడను నేను. నీకు మనుషుల సహాయం ఎందుకురా? మరి ఉండాలయ్యా, కొంచెం ధైర్యం ఉండాలా, జనబలం ధనబలం ఉండాలి కదా, భుజబలం ఉండాలి కదా. అంటే దేవుడు అన్నాడు అవసరంలే, భయంగా ఉన్నాడు అంతా నిలిపోండి. అట్లా తరిపి పడేశాడు. మళ్ళీ కొంతమంది తీసుకెళ్ళి నీళ్ళ దగ్గర తిప్పి అక్కడ కొంతమందిని మొత్తం చేస్తే మొత్తం మూడు ఎంతమంది చేరినారంటే 300 మంది. 300 మంది 3,000 మందా? 300 మంది ఎంతమందికి? 32,000 మందికి దశమ భాగం. ఎక్కడ 32,000 మంది, ఎక్కడ 300 మంది? దేవుడు అన్నాడు చాలు, ఊరకనే ఉండాలి కనుక నీతో కూడా ధైర్యంగా మాట పలికి స్వత్రం 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 ఈశ్వరత్వం అనాలి కదా. ఓ కాదు ప్రభు, ఏళ్లతో నేను జయించను. పిచ్చోడా, నా సహాయము వలన శత్రువుని జయించగలుగుతావు, నా సహాయము వలన ప్రాకారాలు దాటగలుగుతావు, నా సహాయము వలన సైన్యమును జయించగలుగుతావు. కానీ ఇళ్ళ మనుషుల సహాయం ఎందుకయ్యా నీకు? మిద్యానీయులు గడగడలాడారు. వాళ్ళు ఎంత పరాక్రమశాలులైనా ఈ 300 మంది చేతిలో ఓడిపోయారు. జయం కలిగిందండి. స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగింది ఏంటంటే, ఆయన సహాయము చేయగలిగిన విమోచకుడు నీ చేతిని పట్టుకుంటాడు, నీ చేతిని పట్టుకుంటాడు. ఆ నీ చేతిని పట్టుకుని నీకు ఏం సహాయం కావాలనో, ఎప్పుడు ఎలా నిన్ను బలపరచాలనో, ఎప్పుడు ఎలా నిన్ను ధైర్యపరచాలనో, ఎలా నిన్ను దాటించాలనో ఆయన నిన్ను దాటించుకొని తీసుకుని వెళ్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. ఆయన నిన్ను దాటిస్తాడు. నీ శక్తితో నువ్వు దాటలేవు, నీ శక్తితో నువ్వు దాటలేవండి, నీ బలంతో నువ్వు నడవలేవండి, నడవలేవు. నీ యొక్క చదువు వలన, నీ యొక్క పలుకుబడి వలన నువ్వు దాటుకుని ముందుకు వెళ్ళలేవు. ఆయన నిన్ను దాటిస్తాడు, ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను విమోచిస్తాడు, ఆయన నిన్ను గమ్యం చేర్పిస్తాడు. హల్లెలూయా. ఒంటరినైనా నా కంటి నీరు తుడిచావే, ఒంటరినైనా నా కంటి నీరు తుడిచావే, కంటి పాపలాని ఇంత చేర్చుకున్నావే, కంటి పాపలాని ఇంత చేర్చుకున్నావే. ఊహ కందదయ్యా నీ ధర్మము, ఊహ కందదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానోడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానోడా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా జీవమైనా అనుక్షణము నిన్నే. ఎస్ అయ్యా అను
క్షణము నిన్నే కొలుతు పునరుదానుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుదానుడా. పంటలినైనా నా కంటి నీరు తుడిచావే, ఒంటరినైనా నా కంటి నీరు తుడిచావే. కంటి పాపలాని ఇంత చేర్చుకున్నావే, కంటి పాపలాని ఇంత చేర్చుకున్నావే. మంచినైనా నన్ను నీ బంటుగా చేసావే, మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుదాను. అందరు కలిసి గట్టిగా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుదానుడా, పునరుదానుడా పరిశుద్ధుడా, పునరుదానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుదానుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుదానుడా. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాను, చెప్పనా ఆపనా? సరే, యెషయ గ్రంథం 44వ అధ్యాయం 24వ వాక్యం అండి. గర్భము నుండి నిన్ను విమోచించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరంటండి, ఎవరంటండి? గర్భము నుండి నిన్ను విమోచించిన, నిన్ను నిర్మించిన నీ విమోచకుడు. ఆహా, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగు ఏమని సెలవిచ్చుచున్నాడయ్య అంటే, యెహోవా నాకు నేనే సమస్తమును జరిగించువాడును, నేను ఒక్కడినే ఆకాశమును విశాలపరచువాడను, నేనే భూమిని పరచినవాడను. అంటే ఈ విమోచకుడైన దేవుడు ఎవరయ్యానంటే విశాలపరచు దేవుడు అంట. మీకు అర్థమవుతుందా? నేనొక్కడినే, నేనే ఆకాశాన్ని విశాలపరిచింది. ఎవరన్నా టేపు తీసుకుని వెళ్ళి విశాలమైన ఆకాశాన్ని కొలతేసుకున్నాక చెప్తారా కొలతంతో? ఏమండి ఈ మందిరాన్ని కొలతేయమంటే చెప్పేస్తారు కొలతేసాయా 60, 20, 50, 70, 30, 80 అని చెప్పేస్తారు. మరి ఆకాశాన్ని ఎవడన్నా కొలతేయగలడా? ఎందుకని, ఎందుకని? అది ఆయన చేత విశాలపరచబడినది. నేను ఒక మాట చెప్తాను, ఆయన చేత విశాలపరచబడినది ఏదైనా కొలతలు లేనట్లుగానే ఉంటాయండి. ఎంత కొంత అని కొలతలు వేయలేమండి. కొలతలు లేనంత విశాలత ఆకాశాన్ని ఎవరన్నా కొలతేస్తారా? నాకు మొన్న మన బ్రదర్ ఒక ఆయన ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చాడు సెల్ఫోన్లో. ఆ యాప్లో చూస్తే మనకు తెలియకుండా మన నెత్తి మీద ఎన్ని విమానాలు పోతున్నాయో మొత్తం చూపిస్తుంది అది. ఓరే బాబోయ్, దాన్ని చూస్తే ఎట్లంటే ఈ లైట్లు కడితే దోమలు ఉంటాయే, పురుగులు వస్తాయే, అలాగా ఉన్నాయండి ఫ్లైట్లు. ఇదేం కర్మరా బాబు, మన నెత్తి మీద అన్ని ఫ్లైట్లు వెళ్తున్నాయా అంటే మనకు కనపడకుండా అంటే, అవును మరి అన్ని ఫ్లైట్లు అంటే అన్ని ఫ్లైట్లు అన్ని విమానాలు. మరలా ఏ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుంది దాని మీద నొక్కితే ఏ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, అది ఎంత హైట్లో వెళ్తుంది, మొత్తం డీటెయిల్ వచ్చేస్తుందండి. అయ్ బాబోయ్, మా రోడ్ల మీద ఒక బస్సు ఇట్లా వచ్చిందంటే ఇంకో బస్సు పోయేదానికి లేదు, అవునా కాదా? రెండు లారీలు ఎదురు వచ్చాయి అనుకో, ఇటు పోయేవాడికి స్థానం ఛాన్స్ ఉంటుందా? మరి ఆకాశంలో అన్ని విమానాలు వెళుతున్నాయి,
ఎక్కడికి వెళ్తున్నాయి, ఏంటి దీని నివారం, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? ఇక్కడి నుంచి మనం చూసామనుకో కొట్టుకల పూడిలో ఆకాశం వంగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒరే కొట్టుకల పూడిలో వంగిపోయింది ఆకాశం, అక్కడ పోదాం పోదాం, మనం కూడా ఆకాశం పైకి ఎక్కదాం అని అక్కడికి పోతే మళ్ళీ అక్కడి నుంచి హరిశ్చంద్రపురం ఉంది, హరిశ్చంద్రపురంలో వంగిపోయినట్టుంటుంది. వర 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 పొదరా వెళ్దాం అని అక్కడికి వెళ్తే మన గుంటూరులో వంగినట్టుంటుంది. నువ్వు వెళ్తూ ఉంటావు కానీ తిరిగి వచ్చే పని ఉండదు. ఎంతని కొలవు కాలం నేను మాట చెప్పనా? కీర్తనకారుడు దావీదు అన్నాడు, అయ్యా నేను అనేకులకు ఒక వింతగా ఉన్నానయ్యా అన్నాడు. ఎలా అంట? వింతగానా కొంతగానా? నేను అనేకులకు ఒక వింత. ఏంటయ్యా వింత అంటే? నా గిన్నె నిండి మరి అది కాటకుడు లోట సాంబార్ కాదు. కాటకుడు లోట సాంబార్ పెట్టి రే చాలే కానీ అన్నత్తాడు, ఆడు కొంచెం మిగిలి పెట్టు, ఆడు కొంచెం పెట్టు. వాడికి ఆకలి తీరక పాపం తిని ఆకలి తీరక మళ్ళీ అంతా ఇట్లా అంతా ఒక పక్కకు లాక్కొని ఏంట్రా ఆకలి తీరలా? అలా కాదండి నా పిల్లలారా, నేను రోషంగా చెప్తున్నాను, వాక్యం బట్టి చెప్తున్నాను ఈ మాట. ఆకాశ పక్షులను పోషించు దేవుడు మన దేవుడు. సింహపు పిల్లలైన ఆకలితో అలమటిస్తాయేమో కానీ ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు ఆకలితో చావరు, ఆకలి చావలు చావరు. ఎందుకంటే మన దేవుడు అరణ్యములో ఆకాశంలో ఆహారాన్ని కురిపించిన వాడండి. ఆధారాలు లేకయే తన ప్రజలను ఆయన పోషించిన దేవుడండి. ఆధారాలు లేకయే ఈ భూమిని ఆయన మరి స్థాపించిన, నిలబెట్టిన దేవుడండి. నా ప్రియమైన సహోదరులారా, మన విమోచకుడు విశాలపరచడంటే ఆకాశాన్ని, అంటే మన విమోచకుడు ఎవరంటే విశాలపరచు దేవుడు. నీ కుటుంబాన్నైనా, నీ వ్యక్తిగత విశ్వాస జీవితమైనా, నీ చేతి పని అయినా, నీ వ్యాపారమైనా, ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, మీరు ప్రార్థించి చూడండి, ఆయనతో హత్తుకొని బ్రతికి చూడండి, ఆయన మీద ఆనుకొని చూడండి. నా దేవుడు మీ సరిహద్దులను విశాలపరుస్తాడు. ఎలా విశాలపరుస్తాడు తెలుసా? ఎవడు కొలత వేయలేనంత తరతరాల దీవెన. దేవుడు దావీదుని విశాలపరిచాడు, ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడో తెలుసా? దావీదు అంటాడు, నీ ఆశీర్వాదమును నా కుటుంబము నిత్యము నిస్సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించాయా అన్నాడు. నీ ఆశీర్వాదమునుంది. ఓకే, చరిత్రలోకి వెళితే దైవ ఆశీర్వాదం ఆ దావీదు జీవితంలో మనం చూస్తే దావీదు వరకు మాత్రమే కాదండి, దావీదుకి ఒక్కడికే కాదండి, దావీదు తర్వాత తరతరాలు 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 ఆ దీవెనను అందుకుంటూ పొందుకుంటూ ఈనాటికి నీ దావీదు సింహాసనం శిరస్థాయిగా స్థిరపడిపోయిందండి. అంత దీవెన, అంత విశాలతను దేవుడు అనుగ్రహించాడండి. బైబిల్లో మనం చదివితే ఒక తల్లి జీవన్ మరణాల మధ్య కొట్టిమిట్టలాడుతూ ఒక మగబిడ్డకు జన్మనిచ్చి ఆమె శాశ్వతంగా కన్నుమూసేసింది. జీవన్ మరణాల మధ్య కొట్టిమిట్టలాడుతూ ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చి చనిపోయిందండి. చనిపోతూ చనిపోతూ ఆ బిడ్డని బిడ్డ మీద చేయబెట్టి ఏమనిందంటే, మరణమునకు నన్ను అప్పగించి నువ్వు వచ్చావు గనుక, జీవన్ మరణాల మధ్య నిన్ను నేను కన్నాను గనుక, నీవు వేదన పుత్రుడురా, నువ్వు వేదన. ఎవరైనా పెడతారా పేరు? మీరు మీ బిడ్డకు వేదన అని పెడతారా? ఒకవేళ అందుకుంటే వేదనాయకం అంటారు, కానీ అంతేగాని వేదనా అంటావా? అమ్మాయి దీవెనా అంటారు, కానీ అమ్మాయి వేదనా అంటారా? అనరు. ఏ తల్లి కూడా పెట్టదు, కానీ ఆ తల్లి పెట్టింది. మరి తల్లే అలాగ దీవించి వెళితే ఇంకెవరు చూస్తారని చెప్పండి? లోకంలో ప్రేమలన్నిటికంటే మధురమైన ప్రేమ తల్లి ప్రేమ, తల్లి ప్రేమ అండి. అంతకు మించింది యేసయ్య ప్రేమ, కానీ లోకానుసారంగా శరీరానుసారంగా తల్లి ప్రేమకు మించిన ప్రేమ లోకంలో లేదండి. మా మందిరం దగ్గర యనమల కుదురు మందిరంలో ఒక పెద్ద చెట్టు, ఇంత పెద్ద పెద్ద పొద కొట్టినంత పొద చెట్టు. సరే అవి ఎంత నేను వేరే ఒక మోడల్ మారుస్తూ ఉంటే కొట్టేండి రై చెట్టు నాన్న. ఆ చెట్టు కొట్టేస్తూ ఉంటే ఆ చెట్టు మధ్యలో ఒక పక్షి గూడు పెట్టుంది. ఇక వీళ్ళు మన పిల్లలు ఏం చేశారంటే, అన్న 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 పక్షి గూడు పెట్టింది అన్న అన్న. ఏం ఎక్కడ తీసుకురంటారంటే
పట్టుకొచ్చి దాంట్లో నాలుగు పిల్లలు చిన్న పిల్లలు సరే అవి చిన్న పిల్లలు కదా దొరికిపోయాయి వీళ్ళు సరే దాన్ని ఏదైనా బుక్కలు పెట్టండి రా వాటిని పెంచుదాం అని చెప్పాను సరే అని ఒక బోన్ లాగుంటే ఆ బోన్లో పెట్టిళ్ళు దానికి జాంకాయి ఏ చెనగపప్పులు అవి తింటుందా పెట్టారు వీళ్ళు పెడతంటే అవి కూడా ముక్కుతో తింటున్నాయి సరే ఒక మాట చెప్పనా ఆ చెట్టు కొట్టేసాము దాని తల్లి తండ్రి ఉంటారు కదా ఆ పక్షులకి ఆడపక్షి మగ పక్షి ఉంటుంది కదా అవి వచ్చి ఎదుగుతూ ఉన్నాయండి ఎదుగుతూ ఉన్నాయి బుడ్డ పక్షులు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ బోన్ బోన్ తీసుకెళ్ళి బయట పెట్టారు ఇదిగో నీ పిల్లలు దీంట్లో ఉన్నాయి చూడండి అన్నట్టు అంటే ఇక రెండండి ఆడపక్షి మగ పక్షి నాకు థ్రిల్ అయ్యిందండి నేను ఆ ఫోటోకి కూర్చొని చూస్తూ ఉన్నా వీళ్ళు వెళ్ళి దాన్ని పడితే నేను అన్నాను కాదురా ఆటలు కూడా పట్టండి ఎట్లని పెద్ద పట్టలు ఉన్నాయి కదా అవి కూడా పట్టండి అన్నింటినీ ఒక బోన్లో వేసి పెంచుదాం అంటే సరేనని వీళ్ళు దానికి అది ఎందుకు కర్రగట్టి అవి లోపలికి వెళ్తే కర్రబడి పెట్టి పెట్టి చేశాను ఆ లోపలేమో చిన్న పక్షులు ఉన్నాయి మీకు విచిత్రమైన సంగతి చెప్తాను అందరు దూరం వెళ్ళిపోయారు నేను కూడా కూర్చొని చూస్తూ ఉన్నా ఎప్పుడైతే మనుషులంతా మేము దూరం వెళ్ళిపోయామో ఆ తల్లి పక్షి ఆ మగ పక్షి రెండు ఆ బోన్ చుట్టూ రెండు రౌండ్లు కొట్టాయి వచ్చి ఈ ఆడపక్షేమో ఆ బోన్ దగ్గరకు వచ్చి కిసకిస కిసకిస అని ఏదో మాట్లాడింది ఏయ్ లోపలికి ఎందుకు వెళ్ళారు మీరు అని అడిగినట్టుంది ఆ రెండు పక్షులు ఉన్నాయి మేము ఎందుకు వచ్చాము తల్లి మీరు ఎక్కడికి వెళ్ళాను అసలు ముందో అంటే ఓ సరే వచ్చాను అనుకో సరే అనుకో అట్లా దొరికేటప్పుడు నాకు మిషన్ కాలాన్ని వచ్చుకా అన్నట్టుంది అప్పుడు ఆ పక్షులు అన్నాయి ఇద్దాం అనుకున్నాం ఛార్జింగ్ డౌన్ అయిపోయింది ఛార్జింగ్ లేదో కరెక్ట్ లేదో అట్లా మీకు ఒక మాట చెప్పనా ఏం మాట్లాడుకున్నా మనకి ఏం తెలుసు చూస్తూనే ఉన్నానండి వాటి భాష మనకి రాదు కదా వస్తే మనం కూడా ఇన్ని ఎంజాయ్ చేసేవాళ్ళమే ఈ తల్లి పక్షి ఆ గూట్ అదే బోన్ దగ్గరకు వచ్చి ఊసలు ఉన్నాయి కదా కిసకిసకిసక మాట్లాడితే ఈ మగ పక్షి మాత్రం బిట్టగా నిలబడి చూస్తుంది నాకు అనిపించిన నా గనక భాష వచ్చి ఉంటే నెత్తి మీద కొట్టేవాడిని మగపక్షి మాత్రం చూస్తూ ఉంటుంది ఈ ఆడపక్షి మాత్రం తల్లి మాత్రం వెళ్ళిపోయి ఆ బోన్తో కిసకిసకిసక ఏదో మాట్లాడుకున్నాయి ఇది మాట్లాడుతుంటే ఆ రెండు పక్షులు ఒకటి తోసుకొని వచ్చి మాట్లాడుతున్నాయి అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళమ్మా నువ్వు ఉత్తమం చూస్తుంటే మేము అట్లా మాట్లాడుకున్నట్టున్నాయి నమ్మండి నా మాట నాకు కళ్ళు తిరిగేయండి అది ఏం మాట్లాడినా ఏమో ఈ తల్లి పక్షి ఇక మరల ఏం జరుగుతుందా ఏంటి ఏం ఆలోచించలేదండి మరి ఆ పక్షులు చిన్న పక్షులు ఏం మాట్లాడాయో వెంటనే జమ్మని ఎగిరి ఆ బోన్ మీద ఎక్కి ఆ చిన్న బెడ్రూమ్ పెట్టారు వీళ్ళు అది లోపలికి వెళ్ళడానికి అది లోపలికి వెళ్తే ఈ కర్రబడిపోద్ది లోపలికి ఇరుక్కుపోద్ది కానీ ఆ తల్లి పక్షి నాకేమన్నా హాని కలుగుతుందేమో దీని లోపలికి వెళ్ళిపోతే ఆల్రెడీ వెళ్ళిపోయింది వీళ్ళు పడిపోయినాయి అక్కడ నేను వెళ్ళిపోతే నా పరిస్థితి ఆలోచించలేదండి మరి ఆ చిన్న పక్షులు ఏం చెప్పాయో ఏందో జమ్మని పైకి ఎగిరి పైకి ఎక్కుచేసి ఇక వెనక ముందు తనకు తన నా ప్రాణం ఏంటి నా బ్రతికేట చూడకుండా అలాగ జుమ్మని ఆ బోన్లోకి దిగేసిందండి ఇంకేంది బోన్లోకి దిగేసింది వీళ్ళు కర్రగట్టారు కర్రబడిపోయింది బోన్లు ఇరకపోయింది ఇరకపోతే ఆ తల్లి పక్షి వెళ్ళిపోతాం బయటకని అనుకోవట్లే ఆ పిల్లల్ని రెక్కలతో ఇట్లా అనుకుని అది ముద్దులాడుతుందండి నాకు అనిపించింది మీకు ఇంకో మాట చెప్పనా ఇంత జరుగుతుంటే ఈ మగ పక్షి చూస్తూ ఉంది చూసిందా ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఆ కర్రబడిపోయిందో మూతబడిపోయిందో జమ్మని దగ్గర వెళ్ళిపోయిందండి ఇంకా అంత అడ్రస్ లేదు రెండు పెట్టి చేసేసుకో ఉంటుంది ఎప్పుడానికి హాస్కలు ఉంది కదా నేను చెప్పేది ఈ మగ పక్షికి అడ్రస్ లేదు ఇక ఎప్పుడైతే ఈ కర్ర పడిపోయిందో అప్ప పడిపోయిందిరా సోత్రం అల్లెలోయా అని వెళ్ళిపోయిందంటే నేను అప్పుడు అనుకున్నాను బా అందుకే వాక్యంలో కూడా వ్రాయబడి ఉంది తల్లి తల్లి ప్రేమ మాధుర్యమైందండి ఆఖరిలో యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ కూడా ఆ తల్లి ప్రేమను మర్చిపోలేదండి ఆయన రక్తసిక్తం అయిపోయాడు రక్తమంతా కారిపోయింది ఆఖరికి ఆయన కన్నుమూసేస్తున్నాడు అప్పుడు కూడా ఆ తల్లి ప్రేమను మర్చిపోలేదు అన్నాడమ్మా ఇదిగో నీ కుమారుడు శిష్యుని చూపించి నేను వెళ్ళిపోతున్నానని నువ్వు కంగారపడబోకమ్మా ఆ ప్రేమ లాంటిదండి ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని శిష్యునికి అప్పగించాడండి
స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ రాయబడిన మాట, తల్లి గర్భమున నిర్మించి నిన్ను విమోచించిన విమోచకుడైన యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు అని చెప్తూ ఆయన విశాలపరిచేవాడట. అందుకని నేను చెప్పే మాట వినండి, తల్లి అతనికి వేదన అని పేరు పెడితే, తల్లే అట్లా అంటే అప్పుడు అతను ఏం చేశాడు తెలుసండి, తమ దేవుడైన యెహోవా సన్నిధికి వెళ్ళి అతడు మొరపెట్టాడంట. ఏమని మొరపెట్టాడంటే, అయ్యా నా తల్లి నాకు లేకుండా పోయింది, నన్ను కని పెంచే తల్లి లేకుండా పోయింది, నేను వేదనగా మిగిలిపోయానయ్యా, నీవు నీ హస్తము నాకు తోడుండా చేసి నా సరిహద్దులు విశాలపరిచి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను ఏం చేయాలంటండి, అందరు చెప్పండి. అంటే ఇప్పుడంతా ఎక్కడున్నావు అంటే ఇరకాటంలో పడినట్టున్నానయ్యా, ఎవరు నన్ను ప్రేమించట్లే, ఎవరు నన్ను చేర్చుకోవట్లే, ఎవరు నన్ను పలకరించట్లే, ఎవరు నా బాగోగులు ఆలోచించట్లే, ఎవరు నాకు కాస్త ఆదరణ చూపించట్లే. నీవు నా సరిహద్దులు విశాలపరచాలయ్యా, నా వ్యాపారాలు దీవించాలయ్యా, నా చేతి పని దీవించాలయ్యా, నా ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు అభివృద్ధి చేయాలయ్యా అని విశాలపరచగలిగిన దేవుని మొరపెట్టుకున్నాడంటండి. అయ్యబాబోయ్, అయ్యబాబోయ్. ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు, ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు తొలగిపోతారు, లా యేసు నీతో ఉంటాడు, కరుణ గల యేసు నీతో ఉంటాడు, ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో, ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు, ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు తొలగిపోతారు, కరుణ గల యేసు నీతో ఉంటాడు, కరుణ గల యేసు నీతో ఉంటాడు, ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో, ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో, ఎవరికి ఎవరు ఈ లోకంలో. హల్లెలూయా. సహోదరులారా, నాకెవరున్నారాయా, నన్ను పెంచే తల్లే లేదు, నా ఆకలి అడిగే తల్లే లేదు, నా కన్నీటి తుడిచే తల్లే లేదు, నన్ను హక్కును చేర్చుకునే తల్లే లేదు, నన్ను ఆదరించి నన్ను ప్రేమించే నా తల్లే నాకు లేదు, ఇంకెవరున్నారు అలా అని దేవునికి మొరపెట్టుకున్నాడట. నేను ఒక మాట చెప్పనా, నేను మిమ్మల్ని నా సహోదరులుగా నా సహోదరులుగా ఎంచి నేను మీ సహోదరుడికి చెప్తున్నాను, మీకు ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా వాళ్ళతో చెప్పుకునే దానికంటే మీ సరిహద్దులు విశాలపరచగలిగిన దేవుడు ఒకే ఒక్కడు. నీ చేతి పని అయినా
నీ విశ్వాస జీవితమైన నీ కుటుంబపు వ్యవస్థ అయినా ఏదైనప్పటికీ నిన్ను విశాలపరిచి దీవించగలిగిన శక్తి గల దేవుడు ఉన్నాడే, ఆయనతో చెప్పుకోండి బాబా, ఆయనతో చెప్పుకోండి. ఆ పక్కింటి వాళ్ళు పిలిచి వాళ్ళ దగ్గర ఏడ్చి 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 నీ ఇంటి గుట్టంతా వాళ్ళతో చెప్తే ఈరోజు బాగానే ఉంటుంది. రేపటి రోజున కొంచెం బెడిసిందనుక, వ్యవహారం బెడిసిందనుక, అప్పుడు ఏమంటారు తెలుసా, నీ గుట్టు నాశనంలో ఉంది ఇప్పుతా. మరి అంతే, నీ గుట్టు నా చేతిలో ఉంది, నీ జుట్టు నా చేతిలో ఉంది, ఆదరిస్తావని చెప్పాను, అర్థమవుతుందా, ప్రేమిస్తావని చెప్పాను, నేను చెప్పిన అన్ని మా ఆయనతో చెప్పేశావు, మా ఆయన ఏమో రాసిన అప్పాలు పెడతాను. ఎవడు చెప్పమన్నాడు నేను తిక్కమహమా, ఎవడు చెప్పమన్నాడు, చెప్పుకోవాల్సింది ఎక్కడ. కొంతమంది తలకాయలేనివాళ్ళు, తలకాయ అంటే ఉంటుంది ఇంతలా ఉంటుంది, ఇంతలా ఉంటుంది అనుకో, పుచ్చకాయలాగా, అది కాదు అని చెప్పేది, పుచ్చకాయలాగా ఉంటుంది తలకాయ, ఆ తలకాయలు గుజ్జుండదు కొంతమందికి. మాకు నాకు కూడా ఒక్కొక్కరు వచ్చి వివరంగా చెప్పబోతుంటారు, నేనంటే రాకుండా. ఇప్పుడు ఏంటి సమస్య, ఆరోగ్యం బాగలేదు కదా, రా ప్రార్థన చేస్తారా, అంతే. దానికి హాస్పిటల్కి వెళ్ళానా, చూ చేశారా, ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సిన ఆయన ఆయనతో చెప్పుకోండి. ఏమండి సూదేసేటప్పుడు నాకు భయం వేసింది, ఇవన్నీ వద్దు, సూదేశారు మాత్ర వేసారు వద్దు, నీకు ఆరోగ్యం బాగలేదు కదా, చిన్న మాట అన్నయ్య ఆరోగ్యం బాగుండట్లేదు ప్రార్థన చేయండి అయిపోలా. ఏంటి నవ్వుతారేంటి అన్నయ్య, మా ఆయన పరిస్థితి కొంచెం బాగా ఉండట్లేదు, దారి తప్పి తిరుగుతున్నాడు, కొంచెం ప్రార్థన చేయండి అయిపోలా. ఆయన తీసుకొచ్చాడు నిలబెట్టి, అన్నా భయంకరమైన మూర్ఖుడు అన్నా, చీకటోడు అన్నా అంటివి, ఇంటికి పోయిన తర్వాత పెళ్లి చేయడు. కొంతమందికి ఉండదు, తలకాయ ఉండదు. ఇప్పుడు ఆయన తీసుకుని వస్తూ నయాన భయాన ఏదో చెప్పావు, మొత్తం మాయ మాటలు చెప్పావు. మా అన్న రమేష్ అన్న సూపర్, అసలు అది ఏమనుకున్నా నువ్వు రా ఒకసారి చూడు అని చెప్పి తీసుకొస్తుంది, తీసుకొచ్చి ఏం చెప్పాలి అన్న, మా ఆయన కోసం ప్రార్థన చేయండి, మేమంత మేమిద్దరం కలిసి మందిరానికి రావాలన్నా, ప్రభుని ఆరాధించాలన్నా, అట్లా చెప్తే బాగుండే మాట. తీసుకుని వచ్చి నిలబెడితే భయంకరమైన మూర్ఖుడు అన్నా, భయంకరమైన పాపి అన్నా, భయంకరం తాగిపోతాడన్నా, తిరిగిపోతాడన్నా అంటివి. పాపం అప్పుడేమో గాంధీ తాతలాగా ఉన్నాడు, చెప్పు చెప్పు, నా బలం చూసుకున్నామే, నాతో నా సహకారం చూసుకొని గడగడ గడగడగా కక్కేసింది, నా సహకారం ఎంతవరకు ఉంటుంది, చర్చి దాటిపోయేంతవరకే. అబ్బా ఇంటికి పోయిన తర్వాత కుక్కను కొట్టే కర్రలు మూడు ఇరిగిపోయినాయంట, ఏది మళ్ళీ చెప్పు, ఓ రమేష్ అన్న, ఓ రమేష్ అన్న ఎందుకు వస్తాడమ్మా, ఉండదు కొంతమందికి జ్ఞానంగా మాట్లాడాలి కదండి, తెలివిగా మాట్లాడద్దు. నవ్వుకుంటున్నారు ఏంటి, చరిత్ర అంతా ఒక్కొక్కరు ఫోన్ చేస్తారు సమస్య కొరకు, నాలుగు మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు గేదె తోకెత్తితే అర్థం కాల ఏమని, మరి నాలుగు మాటలు చెప్తే అర్థమైపోయింది, సరే అమ్మా నేను ప్రార్థన చేస్తానమ్మా, అమ్మ ప్రార్థన చేస్తా అంటామా, అబ్బాయి ప్రార్థన చేయనీరే, చేయనీరు, ఇంత పెద్ద శాటభారతం అంతా ఇనిందాక మన చెవు తూట్లు పడిపోతుంటుంది. అవసరం వివేకం కలిగి ప్రవర్తించాలి, విశ్వాసులైన వాళ్ళకి మనకు వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి. నీతిమంతుడు అపాయాన్ని చూసి దాక్కుంటాడు, అంతేగాని మొరటగా ఏం చెప్తావు ఏం చెప్తావు ఏం చెప్తావు కొట్టిందాక ఎందుకు ఉండాలా, తిన్నది ఎందుకు తినాలా, కొంచెం జాగ్రత్తగా ఉండద్దు. హల్లెలూయా హల్లెలూయా, ఆయనతో చెప్పుకోండి, ఎవరితో, వాళ్ళ చెవులు కూరికి ఇళ్ళ చెవులు కూరికి వాళ్ళకి చెప్పుకొని ఇళ్ళకి చెప్పుకొని వీళ్ళు ఊరిని సరిగినట్లే పాస్ గారి దగ్గర పోతా, మా అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ వద్దండి, నా మాట వినండి బాబా, నా తల్లులారా, నా చెల్లెళ్ళారా, నా బంగారు కొండలారా, నా మాట వినండి, వీళ్ళు ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లే. మరి అంతే కదా, నీ సరిహద్దులు విశాలపరిచే దేవుడు అండి ఆయన, ఆయన సామర్థ్యత గల శక్తి గల దేవుడు ఆయన, అంతే. నా మట్టుకు నేను కూడా అంతేనండి, నాకు ఏ బాధ ఉన్నా ఏమున్నా
ఎవరికి చెప్పుకోవాల్సిన అసలు కాముగా మౌనంగా కూర్చొని మనసుతో చెప్పుకుంటా ఇంత మనసుతో చెప్పుకుంటాను. ఆయనకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు ఎలా ఆయన చూసుకుంటుంటాడు అంతే. అంతేగాని మనం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని అడిగి వీళ్ళ దగ్గర పోయి వీళ్ళని అడిగి వాళ్ళు లేదని వీళ్ళు వద్దని వాళ్ళ చేతులు చూపించి వీళ్ళు పుట్టి చేతి ఎందుకండి బాబు ఎందుకండి. అందుకే ఎబ్బేసు వేదన పుత్రుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పుకున్నాడు నాకెవరు లేరయ్యా నాకెవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లే నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని చూడు యేసయ్య నన్ను చూడు యేసయ్య యేసయ్య నాకంటు ఎవరు లేరయ్య యేసయ్య నాకంటు ఎవరు లేరయ్య నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెనుకుతూ పరుగెత్తుచుంటిని చూడు యేసయ్య నన్ను చూడు యేసయ్య చూడు నడుపు యేసయ్య. ఇంకంతే ఆయన దగ్గరికి వెళ్ళి అలా అడుగు చూడండి వాక్యం బట్టి నేను చెప్తున్నానండి. దేవుడంట అతన్ని దేవుడు దీవించి తన సహోదరులందరికంటే ఆ చదువు ఆ వాక్యాన్ని తన సహోదరులందరికంటే ఆ ఘనము పొందినవాడై చాలు చాలే తన సహోదరులందరికంటే ఘనత కలిగిన వాడినిగా దేవుడు చేశాడు. సపోర్ట్ కొట్టాడు గట్టిగా చూడు హల్లెలూయా. తన సహోదరులందరికంటే ఎబ్బేసు ఘనత పొందినవాడు ఘనత కలిగిన వాడు అయిపోయాడట. దేవుడు అతన్ని అంత విశాల పరిచాడు. స్తోత్ర ఈ రాత్రి నేను మీతో చెప్పనా మీరు మన విమోచకుడు ఎవరు అంటే ఆయన విశాలపరచు రెండు విషయాలు చెప్పారు. మొదటిదేమో సహాయము చేయు విమోచకుడు, రెండేమో విశాలపరచు విమోచకుడు. అండి నిన్ను ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఇరుకులో పెట్టేవాడు కాదు, నడవలేక నిలవలేక తినలేక అట్లక కాదు. నీ పాదాలు ఆయన విశాల స్థలం ముందు నిలబెడతాడు, ఉన్నత స్థలముల మీద నడువ చేస్తాడు. ఒకవేళ నిన్ను కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరి తోడు నీకు లేకపోయినా ఏ ఒక తండ్రిలా ఎత్తుకుంటాడు, ఒక తల్లిలా భుజం మీద పెట్టుకుంటాడు, చంకన ఎత్తుకుంటాడట. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే ఏ ఆయనంట మనల్ని ఆయన కాళ్ళ మీద ఆడిస్తాడంట. యెషయా గ్రంథంలో ఉంది కదా మాట చదవండి ఆ మాట ఒకసారి 66:12. ఆలకించుడి నది వల్లే సమాధానాన్ని ఏమైందనా అదే మీరు చంకన ఎత్తుకొనబడుదురు. అది చదువు అసలు సగం చదువు మోకాళ్ళ మీద. నేను ఒక మాట చెబుతాను నాకు బాగా ఇష్టమైన వాక్యం అండి, మీరు మోకాళ్ళ మీద ఆడింపబడుతారంటే ఒక చంటి బిడ్డని తల్లి మోకాళ్ళ మీద ఆడిస్తుంది అంతే కదండి. కాళ్ళు చాపు కూర్చొని మోకాళ్ళ మీద పడుకోబెట్టుకుని చంటిబిడ్డని చిట్టాడు లాలే లాలే అమ్మ లాలే నిన్నెవరు కొట్టారయ్యా వాడిని ఎవడు కొడతాడు వాడు కూడా అట్లా నిద్రపోతుంటాడు వాడికి ఎంత ప్రశాంతత కదండి. తుఫాన్ వస్తుందని ఆయన రాబోయే 24 గంటల్లో
ఒక మోస్తారు వర్షం పడుతుందంట గాలి పడుతుందంట అని చెప్తున్న వాడికి నిద్రపోతుంటాడు. ఆడికి ఏం తెలుసు? ఎందుకంటే ఆ తల్లి కాళ్ళ మీద వాడు ఆడింపబడతాడు, తండ్రి కాళ్ళ మీద ఆడింపబడతాడు. నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను అలాగా పోషించి నడిపిస్తాను, అలాగా నేను నిన్ను దీవిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన విశాలపరిచి నిన్ను సాక్షిగా వాడుకుంటాడు, నిన్ను అలాగా నా ప్రభు తల ఎత్తి నడవ చేస్తాడు. ఎక్కడ తలవంపులు కలగవు, కొద్దిగా నువ్వు ప్రారంభించినా అది విశాలపరచబడుతుంది. ప్రారంభం అల్పంగా ఉన్నా ముగింపు మహిమకరంగా ఉంటుంది. నీవు ఊహించని స్థితిలో నా దేవుడు నిన్ను విస్తరింపచేస్తాడు. విశాల ఈ హోసన్న మినిస్ట్రీస్ని నా దేవుడు కూడా ఈరోజు ఇంత విస్తరించబడిందని కారణం ఏంటి మీరు చెప్పండి? దేవుడు దీనిని విశాలపరిచాడు, మనుషులు కాదు. యేసున గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఇది నేను కట్టింది కాదు, నేను కట్టింది అయితే నాతోనే ముగించబడుతుంది, ఇది నేను కట్టింది కాదు, ఇది దేవుడు కట్టాడు. ఆయన విషయం మొదట్లో ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ప్రారంభంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, అయినా కూడా ఆయన దేవుని ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ఈ పరిచర్ని ఇంత విస్తరింపచేశాడు. మరి ఆ రోజున యేసన్న గారిని విస్తరింపచేసిన దేవుడు ఈరోజు మనల్ని ఎందుకు విస్తరింపచేయడు? ఎందుకు చేయడండి? ఆయన విస్తరింపచేయు విమోచకుడైన దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆయన సహాయం చేయు విమోచకుడు, విస్తరింపచేయు విమోచకుడు, మీకు సహాయకుడై నిలిచి మిమ్మల్ని విస్తరింపచేసి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కూర్చున్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీవు నాకు విమోచకుడవు నాయనా, నీవు నా సరిహద్దులు విశాలపరచువాడవు నాయనా, నీవు నాకు సహాయము చేయువాడవు, నా చేతిని పట్టుకుని వాడవు నాయనా. నీ తోడు నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ ఆదరణ నాకు కావాలి, నీ బలము నాకు కావాలి. అడగండి ప్రభుని, నువ్వు ఏ నిస్సహాయపు పరిస్థితుల్లో ఉన్నావో, ఏ నిస్సహాయపు పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళి విన్నపించుకుంటే, ఎవరి దగ్గరికి వెళ్ళి నీ గోడు చెప్పుకుంటే, ఎవరు సహాయము చేయలేని నిస్సహాయపు పరిస్థితుల్లో ఎలా కుమిలిపోతున్నావో, నా ప్రియమైన సహోదరులారా, నా దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, నేను నీకు సహాయము చేయుదును. ఆయన సహాయం నిన్ను ప్రాకారాలు దాటిస్తుంది, ఆయన సహాయం సైన్యమును జయించే శక్తినిస్తుంది. ఎందుకంటే ఆయన నీ చేతిని పట్టుకుంటాడు, ఆయన నిన్ను అగాధాలు దాటిస్తాడు. మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయం శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. దేవుని సహాయం మనకు కావాలి, ఆ సహాయాన్ని వేడుకోండి, ప్రార్థించండి. ఇరుకులో పడి ఉన్నావా? ఇరుకున నలిగిపోతున్నావా? నడవలేక నిలవలేక ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకోలేక సతికిలబడిన అనుభవాలలో సాగిపోతున్నావా? నన్ను నీవు విశాలపరచు నాయన, నీవు విశాలపరచు ప్రభువా, నీవు నా సరిహద్దులు విశాలపరచు. నేను వేదన పుత్రుని లాగా ఉన్నాను, నాకు వేదన కలిగి ఉన్నది, నా హృదయం రగిలిపోతుంది, నా హృదయం పగిలిపోయినది, చితికిన నా బ్రతుకుని నువ్వు సరిచేయమని కోరుకోండి. ఎవరు లేరయ్యా ఈ లోకంలో నాకంటూ, ఎవరు లేరయ్యా, నాకున్నదంతా నీవేనయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు గాక నాకు ఎవరున్నారయ్యా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనసారా మీరు ప్రార్థన చేసుకోండి, నా దేవుడు నిశ్చయంగా మీకు కృప చూపిస్తాడు, నా దేవుడు నిశ్చయముగా మీకు జాలి చూపిస్తాడు, నా దేవుడు నిశ్చయముగా నీ మీద వాత్సల్యం చూపిస్తాడు. ఆయన నిన్ను దాటుకుని పోయేవాడు కాదు, ఆయన నిన్ను ఒంటరిని చేసేవాడు కాదు. నిశ్చయముగా నా దేవుడు నీపై తన కృపను చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన విమోచకుడైన దేవుడు, ఆయన విమోచకుడైన దేవుడు, ఆయన రక్షణ దాత అయిన ప్రభువు, ఆయన నీకు సహాయకుడైన ప్రభువు, తల్లిలా లాలించేవాడు, తండ్రిలా ఎత్తుకొని మోసేవాడు. నేను ఉన్నాను అని వెన్ను తట్టి నడిపించగలిగిన శక్తి గల దేవుడు నజరేయుడైన యేసు. నా దేవుని కటాక్షం మీకు కలుగుగా. అలాగే మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతి అయిన ప్రభువా,
సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలతో మీరు ముచ్చటించారు, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు సహాయం చేసే విమోచకుడవని, నాయన మీరు విశాలపరిచే విమోచకుడవని లేఖన సత్యాన్ని మేము గ్రహించగలిగాం. మేము మీ మీద ఆనుకొని మీతో అడుగులు వేస్తూ విజయవంతమైన మార్గాలలో మేము నడిపించబడటకు సహాయం చేయమని, ఎవరో రగిలిన హృదయంతో నాయన కృంగిన మనసుతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, ఈ లైవ్ ద్వారా ఈ మాటలు వింటూ ఎవరు నాయన కన్నీళ్లు మున్నీరుగా నీ సన్నిధిలో విలపించుకుంటున్నారో వారందరికీ మీరు సహాయం చేసే విమోచకుడుగాను, నాయనా మీరు విశాలపరచు విమోచకుడుగా ప్రత్యక్షమై వారి జీవితాలలో ఒక మలుపుని మీరు కలుగు చేయండి, ఒక నూతన అధ్యాయాన్ని మీరు ప్రారంభించండి, జీవితంలో నీ కొరకే సాక్షిగా నిలిచే ఒక ఆశ్చర్యమైన కార్యం మీరు జరిగించమని వేడుకొనుచున్నాను. నీ సహాయం వలన ప్రాకారాలు దాటగలిగిన శక్తివంతులుగా తీర్చిదిద్ది, మహిమ ఘనత ప్రభావమును మీరు పొందుకున్నామని, రాత్రి కూడికను మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించి మీరు జరిగించారు, అందుకు నీకు స్తోత్రం. ఈ పరిచర్యను కూడా మీరు విస్తరింపచేయండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, నూతనమైన ఆత్మల సంఘంలో చేర్చండి, ఈ పరిచర్యకు మీ సన్నిధి మీ దృష్టి తోడుగా ఉంచి నడిపించమని, నాయన మీరు ఇంతవరకు మాకు చూపిన కృప కొరకే శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, మీ ప్రజలు తిరిగి వెళుతున్నారు, మీ బిడలు వారి వారి గృహాలకు చేరేంత వరకు మీ కటాక్షం తోడుగా ఉంచి మీ బిడ్డను దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం సన్నిధి సముఖం ఈ కూడికలో పాలు పొందిన వారికి, అలాగే లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి సదాకాలం ఆయన కృపతోడ ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు.